పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహిమా ఘనత ప్రభావం తెలియజేస్తున్నాయన నాయన. లాక్డౌన్ లో తండ్రి నాయన, బయట అంతా ఇవి కూడా తండ్రి, లోకం అంతా కూడా నాయన, కరోనా కష్టాల్లో నాయన, ఆయన బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి మీరు నాయన మీరు ఎక్కడ చాటున మీరు భద్రపరచుచు. ప్రతి దినము తండ్రి మీ వాక్యంతో నాయన మీరు ఉన్నాయన నాయన నాయన మాట్లాడుచు, మమ్మల్ని నాయన దీవింపజేయచ్చు మా దేవ, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయన సంపూర్ణ క్రైస్తవ జీవితం గురించి తండ్రి నాయన మీరు మాతో మాట్లాడినా ఉండగా తండ్రి నాయన పైన వాటిని వెతుకుచు నాయన మీ వైపు మాత్రమే చూచి మేము జీవించడానికి సహాయం చేయండి. పదహారణాల క్రైస్తవ జీవితం గురించి నాయన మీ దాసులు నాయన మాట్లాడబోతుండగా నాయన వినగల చెవులు గ్రహించగలిగిన మనసును నేను మొదలయించేసి నాయన ఈ మీటింగ్కి రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వేగరమే నాయన సంతోషంతో మీ సన్నిధికి రావడానికి దావీదు భక్తుడు చెప్పినట్లుగా తండ్రి సంతోష సునాదములతో నాయన మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని స్తుతించుట నాయన మీ మాటలు వినైనా గైపుని మా జీవితాలను ఆయన కట్టుకోవడం మీరు మాకు నేర్పించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుతామని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. వండర్ఫుల్. నిన్న సుదర్శన్ గారితో పాట పాడిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అవును సార్. సుదర్శన్ గారు ఇప్పుడేమైనా అవకాశం ఉంటుందండి, మైక్ ఆన్ చేస్తారా? సుదర్శన్ గారు సార్ రూమ్ లోకి రావట్లేదు సార్, సిగ్నల్ రాత్రి రాత్రి అంతా కూడా అసలు రాలేదు సార్. ఇప్పుడు ఇప్పుడు పాడండి చూద్దాం, ఎంతవరకు వస్తుంది చూద్దాం, పాడండి. ఈ అవుట్డోర్ లో ఉన్నాయి కదా సార్, మొత్తం ఇక గాలి వినపడుతుంది సార్ మీకు మొత్తం. పర్లేదు, బాగుంది మీ వాయిస్ ఉందా చిన్న జూమ్ లో క్యాన్సిలేషన్ పద్ధతి ఒకటి ఉంది, మీ వాయిస్ క్లియర్ గా ఉంది నాకు. సార్ సార్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉంది సార్. అవును సార్, నాయిస్ క్యాన్సిలింగ్ ఉంది, ఎకో క్యాన్సిలింగ్ ఉంది సార్. పాడండి, పర్లేదు. మొన్న పాడినవే పాడండి సార్. అలాగే సార్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటినే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఎలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఎలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిల పరిచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిల పరిచితి. ఆరిపోయిన నా వెలుగు దీపమో, ఆరిపోయిన నా వెలుగు దీపమో, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
ఆ పగలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆ పగలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయో నన్ను విడచిన లోకమంతయో నన్ను విడచిన నీ నుండి వేరు చేయవో ప్రభువా, నీ నుండి వేరు చేయవో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవమో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. సార్ వినిపించారు? ఏమండి పాటలు ఎప్పుడైనా ఎక్కించారు యూట్యూబ్ లోకి? లేదు సార్. సుదర్శన్ రాజు ఎప్పుడు ఎక్కించలేదా? ఒక పాట మీ యూట్యూబ్ లో చూశాను. లేదు సార్, లేదండి. మీ మీ పాట ఒకటి యూట్యూబ్ లో ఉంది, మీరు ఎక్కించుంటారు సార్. అంటే మనం ఈ ప్రోగ్రామ్ లాస్ట్ టైం మీరు పాడారు కదా? ఆ సార్, ఆ సార్. మరి అది ఎక్కి ఈ రోజు కూడా ఎక్కుతారు కదా? మరి ఆ సార్, మనం పాడిన పాటలన్నీ యూట్యూబ్ ఎక్కుతున్నాయి. మనకు అనుకోకుండా మనం పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాం, ఆల్బమ్ రిలీజ్ చేసినట్టే లెక్క సార్. ఆనంద్ బాబు గారు పాటలన్నీ రిలీజ్ ఎన్నో యూట్యూబ్ ఎక్కించేస్తాం, ఇంక వెళ్ళి వేరే రిలీజ్ చేయాలంటే ఆర్కెస్ట్రా పెట్టుకోవచ్చు సార్ మా బ్రదర్ వాళ్ళు. ఈసారి ఆనంద్ బాబు గారు కంచెత్తో పాడతారు ఈరోజు. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, ప్రైజ్ లార్డ్. అయితే ఆనంద్ గారు మీ కంచెలతో ఉంది కదా? కంచెలు మీ పాటలు పాడదామండి అందాక. అలాగే సార్. తోడయందు యేసు తోడయందు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింపు. తోడయందు యేసు తోడయందు ఉండు కాలమంతా, కాపరిగా ఉండు కాలమంతా, పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా. ఏమి కలుగదు ఏ తెగులు అంటదు, ఏమి కలుగదు ఏ తెగులు అంటదు. తోడయందు యేసు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. తోడయుందువు యేసు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించును, నన్ను కరుణజేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును,
నా ప్రాణమునకు ఆయనే చేద దీర్చును, నా ప్రాణమునకు ఆయనే చేద దీర్చును, నీతి మార్గములలో నన్ను నడిపించును, నీతి మార్గములలో నన్ను నడిపించును, తోడయుందు యేసు తోడయుందు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరించు, తోడయుందు యేసు తోడయుందు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరించు, గాఢాంధకారపు లోయలలో నీ సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును, గాఢాంధకారపు లోయలలో నీ సంచరించినా నెక్స్ట్ సాంగ్ ఇంకో ఏది దేశమును స్వస్థపరచు బలపరచుము, దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము, యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా, తగ్గింపు మనసు కలిగి చెడు మార్గములను విడతి,
మనస్సులను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని నీ కృప కొరకై వేడుకొని అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగముల నుండి స్వస్థపరచుము మమ్ములను నీ కృప కొరకై వేడుకొని అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగముల నుండి స్వస్థపరచుము మమ్ములను యేసు నీవే ఆశ్రయము మాకు నీరు కృపయే శరణము శరణమయా ప్రార్థించే పెదవులు కలిగి నీ కను దృష్టిలో నిలచి పరిశుద్ధాత్మతో నింపబడి నీ వైపు మార్చేతులెత్తి నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా నీ మందిరముగా మేము నిత్యము ఇంకో పాట అండి. ఇంకో పాట ఏముంది? నీ కృపలో సార్ సంగమా సంగమ పాడితే పెద్ద సాంగ్ కదా సార్. నీ కృపలోనా ఏసయ్య నీ దృష్టిని మాపై ఉంచిన 5వ సాంగ్ సార్. ఓకే చూస్తానండి. స్లైడ్ నంబర్ 21 సార్. ఓకే ఓకే రైట్ అండి.
ఏసయాని దృష్టిని మాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యాని దృష్టిని మాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. ఎందుకు పనికి రాని ఎవరు పట్టించుకోని, చీకటి బ్రతుకులో నేను సమ్మతిల్లి ఉన్నప్పుడు తప్పిపోయిన నన్ను వెదకి వచ్చినావు. కన్య గర్భమున నాకై నీవు భూమికి వచ్చినావు, తప్పిపోయిన నన్ను వెదకి వచ్చినావు. కన్య గర్భమున నాకై నీవు భూమికి వచ్చినావు, ఏసయాని దృష్టిని మాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. నీ భయమే లేకుండా నీ చిత్తమునకు దూరముగా యథార్థ హృదయము లేకుండా సత్యమునకు వ్యతిరేకముగా నశించిపోయిన నాకై నలుగొట్టబడినావు. సుందర రూపివి నాకై కురూపిగా మారితివి, నశించిపోయిన నాకై నలుగొట్టబడినావు. సుందర రూపివి నాకై కురూపిగా మారితివి, ఏసయాని దృష్టిని మాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. అవిజేయతకు అర్థముగా అజ్ఞానమునకు చిరునామగా భక్తి మార్గముకు దూరముగా చీకటి త్రోవలో నే నిలువగా, పాపమే లేని నీవు నాదు పాపము మోసితివి, పరమ పురుషుడవు నీవు నాకై ప్రాణము పెట్టితివి, పాపమే లేని నీవు నాదు పాపము మోసితివి, పరమ పురుషుడవు నీవు నాకై ప్రాణము పెట్టితివి. ఏసయాని దృష్టిని మాపై ఉంచినా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. రక్షణ కవచము నాకు ధరింపచేసినావు, పరిశుద్ధాత్మ అభిషేకం పరిపూర్ణముగా నొసగితివి. రక్షణ కవచము నాకు
ధరింపచేసినావు పరిశుద్ధాత్మాభిషేకం పరిపూర్ణముగా నొసగితివి పరలోక పట్టణ ప్రవేశము పరిశుద్ధ పట్టణ సభ్యత్వము సుందర నగరిలో నివాసము ధన్యకరమైన జీవితము పరలోక పట్టణ ప్రవేశము పరిశుద్ధ పట్టణ సభ్యత్వము సుందర నగరిలో నివాసము ధన్యకరమైన జీవితము యేసయ్యా నీ దృష్టిని మాపై ఉంచినావయ్యా మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా మరి ఆంధారు ఓకే ప్రైజ్ లార్డ్. ఈ పాటలు వ్రాసేటప్పుడు దాని వెనక ఒక స్టోరీ ఉంటది, అది కూడా మీరు పెట్టుకోవాలి. రాశారు ఇప్పుడు ఏదైనా ఎప్పుడైనా రాశారా ఆ స్టోరీ? మనం ఏ రోజు వాక్యం విన్నాము ఆ రోజు ఇదైతే మాత్రం ఆయన కనుదృష్టి మన మీద ఉండాలన్న వాక్యం సార్. స్టార్టింగ్ లో లాక్డౌన్ స్టార్టింగ్ లో మనం చెప్పుకున్న వాక్యం సార్ ఇది. వెంటనే ఆ రోజు అంటే పాటలన్నీ కూడా వాక్యం విని ఆ తర్వాత రాసినాయి సార్. అయితే మీరు ఆ పాట ఒక పుస్తకంలో రాస్తారు కదా ఇవన్నీ? అవును సార్. ఆ బుక్ లో ఆ సందర్భం కూడా రాయండి, ఎందుకంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చు కూడా కొంత సందర్భాల్లో, అది ఏ సందర్భంలో రాశారు కూడా రాసుకుంటే అది మీ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అండి. ఓకే వండర్ఫుల్. మరి మరో పావు గంటలో మనం సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోకి వెళ్తాం. ఇక్కడ కొంతమందిని సండే స్కూల్ గా టీచర్స్ గా అవ్వాలని ఆల్రెడీ ముందే మా శ్యామల మంది చెప్పారు నిన్న. ఆనందబాబు గారు, సునీతమ్మ, స్టెఫీ కొంతమంది పేర్లు నేను చెప్పాను అనమాట. వాళ్ళు సండే స్కూల్ టీచర్స్ గా త్వరలోనే ఇదే ప్లాట్ఫామ్ మీద వాళ్ళు కూడా వాక్యం చెప్తారు, వాళ్ళు కూడా బొమ్మలు తయారు చేస్తారు, వాళ్ళు కూడా పవర్ పాయింట్స్ తయారు చేస్తారు. ఏమన్నా నిర్మలమ్మ అంతేనా? అమ్మ మీకెవరైనా సండే స్కూల్ టీచర్స్ ముఖాలు కనబడుతున్నాయా మీకు ఇక్కడ నిర్మలమ్మ? శ్యామలమ్మ అడిగితే సునీత, స్టెఫీ పేర్లు చెప్పారు, ఇంకెవరు పేర్లు చెప్పారు నాకు మర్చిపోయాను. కాబట్టి మీకు ఇందులో మీరు ఈ పాఠాలు వింటున్న వారిలో మీకు ఎవరైనా సండే స్కూల్ టీచర్స్ లాగా అంటే భవిష్యత్తులో ఈ ఆనంద్ గారి ఫ్యామిలీ పిల్లలు మాత్రం ఎప్పుడు చాలా అలర్ట్ గా ఉంటారు, ఆ చెల్లి కూడా చక్కగా ఉంటారు కదా, ఎప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటాను నేను. ప్రభా వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా అలర్ట్ గా ఉంటున్నారు, వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒక రోజు నీ పని చేయాలి వాళ్ళ కుటుంబం అనుకుంటాను అమ్మ ఎప్పుడు. అంటే ఇంకెవరి గురించి అనుకోలేదు అన్నా. అమ్మాజీ మా చెల్లి అమ్మాజీ. అమ్మా మరి ప్రజలమ్మ, శ్యామలమ్మ, నిర్మలమ్మ పాఠాలు చెప్తుంటే అలా పాఠాలు చెప్పాలని మీకు అనిపిస్తుందా? ఆల్రెడీ చెప్పానండి నేను ముందు. ఎక్కడమ్మా? లూథరన్ చర్చ్ లోనే నేను చెప్పాను మ్యారేజ్ ముందు. అంటే అలా కాదు, మరి పవర్ పాయింట్స్ ఇలాంటి ప్రాప్స్ క్రాఫ్ట్స్ బొమ్మలతో చూపిస్తూ అట్లా లేదండి, మామూలుగా చెప్పాను. అంటే నేను చెప్పేది ఏంటంటే టీచింగ్ ఎయిడ్స్ తో టీచ్ చేయాలి, టీచింగ్ ఎయిడ్స్ నేర్చుకుంటున్నానండి, అదే చూస్తున్నాను. అయితే నెట్ లేకపోవడం వల్ల మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక పాఠం రెడీ అవ్వండి, మా పవర్ పాయింట్ తయారు చేసుకోండి, కొన్ని బొమ్మలు తయారు చేసుకోండి, ఏదో ఒక సాయంత్రం ఇక్కడే మీరు పాత కారు నుంచి పాత గేడ్ నుంచి ఏడు వరకు మీ పాఠం చెప్పే అవకాశం ఇస్తాను. ఏమా సరే, మీరు కనీసం పవర్ పాయింట్ తయారు చేసుకున్నా పర్లేదు. ఏమా అదే కంప్యూటర్ నాలెడ్జ్ లేదండి, అదే ఇప్పుడు నేర్చుకోవాలి. పిల్లలు ఉన్నారు కదా మాకు హెల్ప్ చేయాలి. మా నిర్మలమ్మ అసలే లేదు కంప్యూటర్ నాలెడ్జ్, తను పిల్లలు తన భర్త వాళ్ళ సాయంతో ఇవన్నీ చేస్తుంటారమ్మా. తనది ఐడియా, అది ఐడియా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు అన్నమాట.
మీ తమ్ముడు ఎలాగా టీచింగ్ చేసే శక్తి దేవుడు ఇచ్చాడు కాబట్టి మీరు టీచింగ్ ఎయిడ్స్ ఎలాగా స్కూల్లో ఉపయోగిస్తారు ఎప్పుడైనా అలాగే ఇక్కడ కూడా ఏమ్మా మీరు ఒక పాఠం రెడీ అవ్వండి ఆ ఆనంద్ బాబు గారు ఒక పాఠం సునీతమ్మ ఒక పాఠం స్టెఫీ స్టెఫీ అమ్మ తల్లి హలో స్టెఫీ తల్లి ఎప్పుడు నువ్వు పాఠం సిద్ధం చేస్తావు నేనా పాస్టర్ గారు అది చూడాలి చెప్తాను పాస్టర్ గారు ఇప్పుడు బ్లెస్సీ సునీల సిరి సుష్మా ప్రజుల విజయ్ వీళ్ళందరూ కూడా 50 పాఠాలు విన్నారమ్మా శ్యామరాజు 50 పాఠాలు విని విని వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పడంలో పెట్టారు ఈ ఇద్దరు శ్యామలమ్మ నిర్మలమ్మ ఎంటర్ కాకముందు వాళ్ళే చెప్పేవారు గాని అంత ఎఫెక్టివ్ గా ఉండేది కాదు 50 రోజులు వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు 50 పాఠాలు విని కళ్ళారా చూసి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తారు ఈ ఈవినింగ్ ప్రేయర్ లో వాళ్ళు కూడా ఏదో రోజు వస్తారు తప్పకుండా ఏమ్మా నేను కూడా ఈ క్లాసెస్ విన్న తర్వాత చాలా నేర్చుకుంటున్నాను వండర్ఫుల్ నేను కూడా ట్రై ఫస్ట్ నేను ట్రై చేసి తర్వాత అప్పుడు ముందు సియోన్ జాయ్సీకి చెప్పేమ్మా ఇద్దరిని కూర్చోబెట్టి అవును పాస్టర్ గారు అప్పుడు నాకు చెప్పమ్మా పాస్టర్ గారు నేను రెడీగా ఉన్నానంటే అప్పుడు ఈవినింగ్ ఒక స్లాట్ ఈ క్వార్టర్ టు 7 to 7 స్లాట్ నీకు ఇస్తాను అప్పుడు నా పరిస్థితి ఇదన్నా అని చెప్తే చాలు అక్కడ నుంచి అన్నయ్య వాళ్ళని గైడ్ చేస్తారు వాళ్ళని తప్పగా అవునవును వస్తుంది అప్పుడు అన్న సపోర్ట్ తోటే మేము ఈ రోజు ఇలా ఉన్నాం తప్పులున్నా సరే బాగా తిడతారు అన్ని ఉంటాయి అన్న దగ్గర అంటే వెంటనే సరి చేయకపోతే నా ప్రాణం ఆగదమ్మా అదే పాస్టర్ గారు అది మంచిదే పాస్టర్ గారు కరెక్ట్ కరెక్ట్ వేలో నడిపిస్తున్నారు మమ్మల్ని గట్టి పిచ్చితో హై పిచ్చితో మాట్లాడతాను అలాంటప్పుడు అవునవును అందుకే పాస్టర్ గారు కొంచెం భయపడతాను నేను ఏమైనా మాట్లాడాలన్నా ఏం కాదు ఏం పర్లేదు ఒక్కసారి సర్దిద్దుపడితే సరిపోద్దు కదమ్మ జీవితం అందరికీ చాలు ఒకసారే కాబట్టి రెడీగా ఉండండి తర్వాత అమ్మ సరోజిని గారు మీరు పాఠం ఎప్పుడు చెప్తారు మీరు సండే ఈ పాఠం చెప్పాలి ఇందులో సండే స్కూల్ పాఠం ప్రాప్స్ తయారు చేసుకోవాలి పవర్ పాయింట్ చేసుకోవాలి అమ్మా మంచి లెసన్ ప్రిపేర్ అవ్వండి ఇదే ప్లాట్ఫామ్ మనకి నేర్చుకోవడానికి లాక్డౌన్ అంత త్వరగా తీరదు మళ్ళీ పెట్టేస్తారట దేశం పరిస్థితి బాగాలేదు అంతకుముందు మనం ఉండేవారు తర్వాత వందల్లోకి వెళ్ళారు ఇప్పుడు వెళ్ళారు 10,000 వెళ్ళిపోయారు రోజుకి కదమ్మా కాబట్టి బయట కరోనా ఎంత విజృంభిస్తుందో ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా అంత విజృంభించాలి ఈరోషాలు ఉండాలి అక్క బయట కరోనాతో ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారో ఇక్కడ మనం దేవుని కరుణతో అంతగా ప్రజలు ఉంచాలన్నమాట కాబట్టి బయట అది విస్తరించే కొద్ది ఇక్కడ ఆధ్యాత్మికంగా మనకు విస్తరించాలి అందుకోసం దేవుడు అవకాశం ఇచ్చాడు రైట్ అమ్మా మరి ఒక 5 నిమిషాల్లో కొన్ని క్వశ్చన్స్ మీకు చూపిస్తాను నిన్న ప్రశ్న అడిగాను ఒకటి ఒకసారి చూపిస్తాను ఒకసారి నేను అన్ని మ్యూట్ చేస్తాను అందాక ఓకే యూ పేజ్ ఓకే అయితే ఆన్సర్లు కూడా అక్కడ ఉన్నాయి ఆన్సర్ల మీద అడ్డు పెట్టానమాట మీరు చెప్పిన తర్వాత నేను తీసేస్తాను ఆన్సర్ అడ్డు మీరు చాటింగ్ లో కూడా చెప్పవచ్చు ఆన్సర్ చాటింగ్ కూడా ఉంది కదండి మనకి చాటింగ్ లో కూడా మీరు ఆన్సర్ చెప్పవచ్చు హవ్వ అనే పేరు ఎవరికి ఎవరు పెట్టారు అని కదండి క్వశ్చన్ దీనికి ఎవరు జవాబు తెచ్చారు
చేయర్ చూపించండి. హవ్వ అనే పేరు ఎవరికి ఎవరు పెట్టి స్టెఫీ చెప్పమ్మా, స్టెఫీ చెప్పమ్మా. హలో చెప్ప. హలో చెప్ప. ఆదాము, ఆదాము హవ్వకు పేరు పెట్టారు. రిఫరెన్స్ అమ్మా, రిఫరెన్స్ 4 అదే 4th చాప్టర్ 1 ఫస్ట్ వర్స్ 4 అధ్యాయం 1 వచనం. అందు కరెక్టే అండి, కరెక్టేనా? ఓకే ఇగోండి, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఆదికాండం 3:20 అమ్మా, 3:20లో ఉందో మీరు చెప్పిన రిఫరెన్స్ కరెక్ట్? ఒక్క నిమిషం. అవును పాస్టర్ గారు, 3:20. అయ్యో 4:1 అంటే వేరే దాని ఆన్సర్ ఏమో. లేదు లేదు, ఫస్ట్ కరెక్టే, ఆదాం హవ్వకు పేరు పెట్టారు. అయితే 3:20 రాసుకోండి అందరూ. సరే 3:20 ఓకే, అందరు రాసుకుని ఇవన్నీ కూడా మీరు ఒక బుక్ పెట్టుకోండి. దీనికోసం నేను ఆది కాండం 1:1 చెప్తున్నానండి. టోటల్ బైబిల్లో మీకు ఇస్తాను ఇలాంటివి, మీరు రోజు ఆ బుక్ లో రాసుకుంటూ ఉండాలి, మీకు అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, తర్వాత ఇది కూడా మీకు చెప్పాను, దేవుడు ఆదాము హవ్వలకు పెట్టిన పేరు ఏమిటి? ప్రమేళ కల్పన గారు చెప్పండి అమ్మా. ఆదికాండము 5:2 ఉంది, చదవండి అమ్మా, చదవండి. మగవాణిని గాను ఆడుదానిని గాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. వండర్ఫుల్, ప్రైజ్ లార్డ్. ఓకే, నా ఆన్సర్ మీ ఆన్సర్ కరెక్ట్ లేదు చూద్దామండి. 5:2 కరెక్ట్, వండర్ఫుల్, వెరీ గ్లాడ్. ఆదికాండం 5:2 అవునమ్మా, కరెక్ట్ చెప్పారు, థ్యాంక్ యూ. ఓకే, అందరు చెప్పండి కూడా అండి. ఓకే ఆనంద్ గారు, మీరు రిఫరెన్స్ కూడా చెప్పాలి, రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. ఓకే ఓకే, ఇది మూసేద్దాం దాకా. ఓకే, చెట్లు వృక్షాలు అనేవి ఎవరికి వేటికి ఆహారంగా ఇవ్వాలి? చెట్లు వృక్షాలు అనేవి ఎవరికి వేటికి ఆహారంగా ఇవ్వబడ్డాయి? రాసుకోండి, పర్లేదు, టైం ఉంది కదా, మనం రోజు కొంచెం కొంచెం చేద్దాం. ఆనంద్ గారు కరెక్ట్ చెప్పండి, 2 ప్రశ్నలు వేసాను నేను, ఎవరికి వేటికి ఆహారంగా ఇవ్వబడ్డాయి? ఆ కింద కూడా చదవండి. టు యానిమల్స్ అండ్ చూడండి, ఆనంద్ గారు చెప్పారు జంతువులు, కానీ నరులకు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులకు ఏం సార్? జెన్స్ అది కరెక్టే, అక్కడ 30 కూడా చదవండి. 30 కూడా చదివితే నరులకు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులకు కూడా మొత్తం రైట్. రైట్, భూమి మీద పాకు సమస్త జీవులు కూడా. అందుకని అక్కడ మొత్తం చూడండి, నరులకు జంతువులకు ఆకాశ పక్షులకు భూమి మీద పాకు సమస్త జీవులు పురుగులకి అన్నిటికీ కూడా చెట్లు వృక్షాలు ఆహారం ఇచ్చాడు. ఓకేనా? రైట్, మనం ఈరోజు మన శ్యామలమ్మ గారికి, నిర్మలమ్మ గారికి టైం ఇచ్చేద్దాం. ఓవర్ టు నిర్మలమ్మ. అమ్మా మిమ్మల్ని హోస్ట్ చేస్తాను. అమ్మా ఏది హోస్ట్ చేయాలి? పీతలు నిర్మల హోస్ట్ చేయనా?
కో-హోస్ట్ చేస్తాను, ఇంకేమో శ్యామలమ్మను హోస్ట్ చేస్తాను రికార్డ్ చేసుకోవడానికి, ఇంకేమన్నా హోస్ట్ చేయాలంటే చెప్పండి, అడగండి. అమ్మ నిమ్మలమ్మ చెప్పండి అమ్మా, మీరు మీరు ఇది అన్మ్యూట్ చేసుకోవచ్చు అమ్మా. అన్న ప్రైజ్ లేడ్ అన్న, అంటే నేను రికార్డ్ చేస్తే మీకు ఇబ్బంది అయితే చేయను అన్న. పర్లేదమ్మా, ఇబ్బంది ఏమి చేయండి, అంటే తెలుస్తుంది కాబట్టి పర్లేదు, నాకు ప్రాబ్లం లేదమ్మా, చేయండి, మీరు చేయండి, పర్లేదు చేయండి అమ్మా. ఓకే అన్న, ఓకే ఎస్ ఓకే అమ్మా, ఓకే అన్న, ప్రేస్తాడు అన్న. అందరికి నమస్తే వస్తే, నాకు ఇచ్చిన అవకాశం బట్టి అన్నకి వందనాలు, చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను వందనాలు తెలియజేస్తాను. చిన్ని ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభువా, మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ తండ్రి మేమందరం కలిసి కుటుంబంగా మిమ్మల్ని ఆరాధించడానికి మహా గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రంలే. మాకు ఎన్నో విషయాలు ప్రతిదినము మాకు తెలియపరుస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు, అందరిని బట్టి మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా మన నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకు మీకు వందనం. మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేసి నా సొంత మాటలన్నీ కొట్టివేసి మీరు మాత్రం మహిమ పొందుకుము నన్ను నిలబెట్టుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి అందుకే నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ఈరోజు ఇక నేనేం మాట్లాడాలనుకుంటున్నాను, బుక్ నేను చెప్పేది మాటలు లేని పుస్తకం. దీంట్లో కూడా మనం దేవాతి దేవుడు మనకి ఎలా మాట్లాడుతున్నాడు, ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది నేను మీకు తెలియచెప్పాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి అందరి కొరకు ఒక నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఆయన నిర్మించారు. కనిపిస్తుంది కదండి? కనిపిస్తుందమ్మా. అన్నా ఆ పరలోక రాజ్యంలో ఎవరు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువా ఎవరు ఉన్నారంటే యేసయ్య, మన దేవాతి దేవుడు అక్కడ ఉన్నారు. మరి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎవరిది? ఈ చిన్నపిల్లలది పరలోక రాజ్యం అంటే మరి నీకు నాకు లేదా అంటారా, కానీ మనకి ఉంది. ఎవరైతే చిన్నపిల్లల వంటి మనసు కలిగి ఉంటారో వారిదే ఈ పరలోక రాజ్యం. మరి అందరి కొరకు ఆయన ఎందరైతే నమ్మి విశ్వాసం నుంచి బాప్తిసం పొంది దేవుని రక్షణ పొందుకొని నిలబడి ఉన్నారు, ప్రార్థనలను వాక్యంలోను బలపడుతూ ముందుకు సాగుతున్నారో వారందరినీ కూడా ఈ పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఆయనతో మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆయనతో పాటు మనం ఉంటాం. అలాంటి గొప్ప రాజ్యంలో మనం ఉండాలని దేవుని యొక్క ఏర్పాటు అయినది. అయితే అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేకపోతున్నాం. మనమైతే ఇక్కడ ఈ బంగారంతో చేయబడిన ఈ పరలోక పట్టణం మనమైతే కొద్ది కొద్ది బంగారం ఉప్పుకి, చెవులకి, కమ్మలకి, మెడలకి పెట్టుకుంటూ ఉంటాం, కానీ అక్కడ ఎలా ఉంటుందంటే బంగారం తోటి ఆ యొక్క రాజ వీధులు వెలుస్తా ఉంటే దాంట్లో మనం నడుస్తా వెళ్తా ఉంటాం. ఇక్కడ మట్టి రోడ్లు, తార రోడ్లు, కంకర రోడ్లతో మనం నడుస్తూ ఉంటాం, కానీ దేవుడు ఆ రాజ వీధిలో ఆయన చేయి పట్టుకొని మనం నడిపిస్తా ఉంటాడు. నిజంగా ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆధిక్యత, దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా అంత గొప్ప ఆధిక్యత ఉంటుంది. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఆ పరలోక రాజ్యానికి నీవు నేను చేరలేకపోతున్నాం. ఎందుకు చేరలేకపోతున్నాం? మనం మన యొక్క అవిధేయతను బట్టి ఆ పరలోక రాజ్యానికి మనం చేరలేకపోతున్నాం. మన హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది. చెప్పిన మాట మనం వినట్లేదు. అజ్ఞాతి క్రమమే పాపము. ఆ యొక్క ఏదైనా తోటలో కూడా ఆదాము అవులు ఇద్దరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను వారు పొందలేకపోయి ఉన్నారు. మరి ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చాక హత్యలు జరిగినాయి, ఇంకా చెప్పిన మాట వినకపోవడం, అవిధేయతతో నిండిపోవడం, ఇంకా దొంగతనాలు, అబద్ధాలు, ఇలా ఇలా ఒకటి 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 సైతాను గారు ఏం చేశాడంటే వాళ్ళు ప్రేరేపిస్తూ వాళ్ళ హృదయంలో చచ్చిపోయాడు, స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. హృదయం అంతా కూడా తన పాపంతో నిండిపోయింది. ఇంకా అందులో ఉన్న అపవిత్రత అతని హృదయంలో అంతవరకు దేవుని మహిమతో నింపబడిన ఆ మనుషుడు ఈ రోజు ఎలా ఉన్నాడంటే సైతాన్ యొక్క ఆధిపత్యంలో
వచ్చి అతను వెళ్ళిపోయాడు. విచారకరమైన సంగతి, ఆ పరిశుద్ధమైన ఆ పరలోక పట్టణంలోకి మనం ఎందుకు చేరలేకపోతున్నాం అంటే పాపంతో నిండిపోయిన మనము ఆ పరలోక రాజ్యానికి చేరలేకపోతున్నాం. సైతాన్ చెప్తా ఉన్నాడు, ఏం పర్లేదు చిన్న అబద్ధమేగా ఈ ఒక్కరోజే కదా అని అంటున్నాడు. తెల్లవారిన తర్వాత దానికి తోడుగా ఇంకొక అబద్ధాన్ని, దానికి తోడుగా ఇంకొకటి ఇంకొకటిగా చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న చెడ్డ మాటలు, చిన్న చిన్నగా సెల్ ఫోన్లు ఏవో చూడు, అవే అవే అలా అలాగ పెద్ద పెద్ద పాపంగా మారిపోతుంది. చిన్నదే వాళ్ళు చెప్పిన తినవద్దన్న పండు తినడమే, అది చాలా చిన్నదాని కనుక చాలా పెద్ద పాపం. వాళ్ళు ఆ మహిమను పోగొట్టుకుని ఆ తోటలో నుంచే బయటకు వచ్చేసారు. కాబట్టి మనలో ఏ చిన్న చెడుతనం ఉన్నా గానీ అది అద్భుతమైందే. కాబట్టి ఆ చెడుతనాన్ని బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతున్నాం. కానీ దేవుడు ప్రేమమయుడై ఉన్న దేవుడు, ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి నీ కొరకు నా కొరకు దిగి వచ్చినారు. ఆయన చేతులతో నిన్ను నన్ను నిర్మించి ఆ యొక్క నాస్కారాలు జీవాత్మ ఊరగా నరుడు జీవాత్మ ఆయన ఆయన చేతులతో నిర్మించి మనల్ని ఆయన అరచేతులతో చెప్పుకునే దేవుడు మనం నశించిపోయి నరకానికి వెళ్ళడం అంటే ఆయనకి అస్సలు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆయన అందుకని మన కొరకు విడిచిపెట్టుకునే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చారు. మన కొరకు మన మన పాపం నిమిత్తము ఆయన మన కొరకు సిలువలు గాయం ఉంది, శ్రమను ఉంది, రక్తమును కార్చి మరణము నొందినారు. ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన సమాధి చేయబడ్డారు. మరి ఆయన మూడవ దినాన తిరిగి లేచారు. ఇప్పుడు ఆయన సమాధిలో లేరు. మరి దేవునికి మహిమ కలిగిన గాక ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా సంతోషంతో ఆ పరలోక రాజ్యంలో ఉండగలరు. చిన్న పిల్లలు చూడండి, దేవుని సొంత రక్షకునిగా వాళ్ళు అంగీకరించారు. దేవుడు నా కొరకు శిలువ రక్తం కార్చారని నమ్మారు, నా కొరకు సమాధి చేయబడ్డారు, నా కొరకు తిరిగి లేచారు అని ఆ బిడ్డలు నమ్మారు. ఎంతో సంతోషంతో ఉన్నారు. ఈ రోజు నీవు నేను కూడా మరి ఆ రసిలో నా కొరకు రక్తం కార్చినారని నమ్మినప్పుడు దేవుడు గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. పరలోకంలో మరి చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడే ఏసయ్యా నీవు నా కొరకు శిలువలో కార్చిన రక్తమును నా మీద నన్ను ప్రోక్షించండి, నన్ను కడగండి, నా పాపముల నుంచి నాకు విడుదలనివ్వండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని శుద్ధి చేయగలిగిన దేవుడు. ఎప్పుడైతే ఆయన తన రక్తంలో మనం కడుగుతారు అప్పుడు మన హృదయం అంతా తెల్లగా మారిపోతుంది, పవిత్రంగా అయిపోతుంది, పరిశుద్ధంగా మారిపోతా ఉంది. ఎప్పుడైతే మన హృదయంలో పాపంతో నిండిపోయి మరి అది ఇంకా దేనితో కడిగినా శుద్ధి పడదు, మన ఒంటి మీద ఉన్న ఈ పాపము మరకలు దేనితో కడిగినా పోవాలి, మరి సబ్బుతో కడిగినా పోవు. మరి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, కానీ దేనితో కడిగితే పోతాయి అని అంటే దేవుని యొక్క పవిత్రమైన రక్తంతో మన హృదయాన్ని శుద్ధి చేయగలం. కనుక ప్రభువా యేసయ్యా నీ పాదాల చెంత నేను చేరి ఉన్నాను, నన్ను అంగీకరించండి, నీ రక్తంలో నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి అని ఎవరైతే దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి అడుగుతారో వాళ్ళని దేవుడు ఆ యొక్క పవిత్రమైన రక్తంలో కడిగి శుద్ధి చేస్తారు. ఈ తెల్లని హృదయాన్ని ఆయన ఇస్తారు, తెల్లని రాతిని నేను నీకు ఇస్తాను బహుమానంగా అని చెప్తున్నాడు దేవుడు. ఈ రోజు తెల్లని హృదయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆ తెల్లని హృదయం ఏంటంటే పరిశుద్ధత గుర్తుగా ఈ హృదయం ఉంది. చాలా సంతోషం చేశారు ఆ యేసయ్య తన హక్కును చేర్చుకుంటున్నాడు, తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు పిల్లల్ని. అలాగనే ఈ రోజు నిన్ను నన్ను కూర్చుని పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు యేసయ్య పాదాల చెంతకు వచ్చి ఆ శిలువ దగ్గర మోకరించి యేసయ్య నన్ను క్షమించండి యేసయ్య, నా పాపం నుంచి నాకు విడుదల దయచేయండి యేసయ్య, నేను ఎంత భయంకరమైన పాపంలో నేను పడిపోయానో నన్ను క్షమించండి యేసయ్య అని అడిగినప్పుడు వెంటనే ఆయన శిలువలో నా కొరకు నీ కొరకు కాచిన రక్తంలో మనల్ని కడిగి శుద్ధి చేస్తాడు. మన హృదయం పవిత్రంగా మారిపోతుంది. మన పవిత్రంగా మారిపోయిన మనం ఎలా ఉండాలి అని అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఎప్పుడు నీవు నా బిడ్డవు, నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను అని చెప్తున్నాడు. ఆయన విలువైన రక్తంతో నిన్ను నన్ను కొనుక్కో. ఎవరు ఈ లోకంలో అలాగ ప్రేమించే వాళ్ళు లేరు. ఆయన ఎవరు వాళ్ళ రక్తాన్ని మనకి ఇచ్చే వాళ్ళు లేరు. కానీ చివరి రక్తం బొట్టు వరకు కార్చిన ఆ దేవత దేవుడు నిన్ను నేను కొనుక్కున్నాను అని అంటున్నాడు. కొనుక్కుని మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నట్టు అది మన సొంతం, ఇంకెవరికి మనం ఇవ్వం కదా. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను కొనుక్కున్నాడు ఆయన రక్తంతో. అంటే మనం ఆయన సొంతం, మనం ఆయన బిడ్డలం, ఆయన రాజుగా ఉన్నారు, మనం కూడా రాజకుమార్తెలుగా రాజకుమారులుగా మనం ఉన్నాం. కాబట్టి నిత్యము అలాగిన ఉండాలని ఆయన ఆశ. ఎవరైతే అలా ఉంటారో వానికి దేవుడు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఆ యొక్క జీవ వృక్ష ఫలాలని భుజింపనిత్తును అని చెప్తా ఉన్నాడు. ఆ తోటలో వాళ్ళు భుజింపలేదు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఎవరైతే యేసయ్య సొంత రక్షకుని అంగీకరిస్తారో వాళ్ళందరూ పరలోక రాజ్యాన్ని చేరినప్పుడు దేవుడు గొప్ప ధన్యతనిస్తా ఉన్నాడు. ఆ యొక్క జీవ వృక్ష ఫలాలను
భుజింపు అని ఇస్తూ అంటున్నాడు. అయితే అక్కడ కూడా ఒక మరి ఎలా ఇస్తాడు అవి ఆ వృక్ష ఫలాలు మనం ఎలా తింటాం అంటే ప్రతిరోజు కూడా మనం వాక్యం చదవాలి, ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి, ఆయనను ఆయన అడుగులో జడు అడుగు జాడల్లో మనం నడుస్తూ ఉండాలి. ఏసైతోనే మనం స్నేహం చేస్తా ఉన్నాం. హానకు గారు అలా దేవునితో స్నేహం చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన ఆయనతో నడిచినట్లుగా మనం చూస్తాము. అలాగే ఆయనతో పాటు పరలోకానికి అక్కడికి వెళ్ళిపోయినట్లుగా మనం హానకు నడిచినట్టుగా. అయితే మనం ఈ రోజు కూడా ఏసుక్రీస్తుతో మనం నడిచే అనుభవంలో మనం ఉన్న ప్రతి క్షణం కూర్చున్నా లేచినా నిలబడినా ప్రయాణం చేస్తున్నా ఎక్కడ ఉన్నా కానీ దేవుని యొక్క సహవాసం కలిగి మనం ఉండాలి ఏ పరిస్థితిలోనైనా. అప్పుడు దేవాది దేవుడు మనతో ఎంతో అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు అది ఎదుగుదలకు గుర్తు. మనమైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతా ఉంటే మనం ఎప్పుడు ఈ పాపంలో పడిపోకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. వాక్యంలో వ్రాయబడతా ఉంటే చెడుతనం అసహించుకునుడి అని మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు ఇలాగని ఆశీర్వదింపబడదు అని చెప్తున్నాడు. కాబట్టి మనం బైబిల్ వాక్యం చదివినప్పుడు మనం ఏ మార్గంలో నడుచుకుంటా వెళ్ళాలి, ఏది తప్పు ఏది ఒప్పు ఆయన మనకు చెప్తా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతిరోజు ఇక ధర్మశాస్త్రాన్ని మనం చదువుతా ఉండాలి. ఒకటవ కీర్తన మన అందరికి వచ్చింది, వారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏంటి ఆ ధన్యత అంటే పరలోక రాజ్యంలో ఆయన ఇచ్చి గొప్ప బహుమానాలు పొందుకోవడమే ఆ ధన్యత. ఏంటి అని అంటే అది ఆ ధన్యత ఆ జీవ వృక్ష ఫలాలని ఆయన మనకు భుజింపనిస్తాను అని అంటున్నాను. నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన సంగతి కదా. అక్కడ ఎవరుంటారు నిత్యము రాజుగా యుగ యుగాలు ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఎక్కడ ఉంటాము అంటే ఆయన సహవాసంతో ఆయనతో కలిసి మనం ఉన్నప్పుడు ఆ రాజ్యంలో నిత్యము ఆయనతో పాటు స్తుతించే గుంపులో మనల్ని ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అక్కడ పిల్లప్పుడు అంతేకాకుండా ఆ సింహాసనం ఎదుట మనందరం కూడా ఉంటాము. ఆయన మనకు కిరీటాలు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ కిరీటాలు ధరించుకొని నిత్యము ఆయనతో స్తుతిస్తూ మనం ఉంటాము. మరి ఈ రోజు దేవుడు చెప్తా ఉన్నాడు మరి నీవు నాకంటే నువ్వు నేను నిన్ను కొనుక్కున్నాను నువ్వు నాదావు అన్నాడు. అయితే మనం ఆయన నుంచి తప్పించుకొని వేరే మనం ఏమీ చేయలేం. ఎటువంటి మార్గంలోకి వెళ్ళినా ఆయన కలదృష్టం మనం ఉన్నాం. ఇంక ఎక్కడికి వెళ్తాం అంటే నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం. అయితే మనం నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్న మనము తప్పిపోకుండా ప్రతిరోజు వాక్యంతో మనం సరి చేసుకుంటా ఉండాలి. నా పాదములకు దీపమై ఉన్నది అని చెప్తా ఉన్నాడు 105వ వచనంలో 119లో. అయితే మరి ఆ దీపమును మనం లేకుండా మన చీకట్లో సంచరించలేం. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ప్రతిరోజు చదువుతా ఉన్నప్పుడు మనం ఏ మార్గంలోకి వెళ్ళినా గడాంధకారపు నదులను సంచరించిన ఏ అపాయము నీకు రాని అని చెప్తున్నాడు. ఏ అపాయం అంటే కాలు జారి కింద పడిపోవడం కాదు, ఏదో యాక్సిడెంట్ అయిపోవడం కాదు, కానీ ఏ అపాయం అంటే చివరికి మనకి ఆ నరకంలో నుంచి ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించే దేవుడు. ఏ పాపంలో పడిపోకుండా ఆయన మనల్ని తప్పించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయనకి ఇష్టంగా మనం జీవించినట్లయితే ఆ నిత్య రాజ్యంలో మనందరం కూడా ఉంటాము. అప్పుడు ఈ పరలోక రాజ్యము మన సొంతం. దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు సంతోషకరమైన వార్త ఏంటంటే నిత్యము ఆ పరలోక రాజ్యంలో యుగ యుగాలు కూడా మనం దేవునితోనే కలిసి జీవించు వాక్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం ఈ రోజు ఏమని ప్రార్థన చేద్దామంటే ప్రభువా నేనేమైనా కేవలం నీ కృప చెప్పిన నిలబెట్టుకున్నావు, నీ పరలోక రాజ్యంలో చేరువరు నేను నమ్మకంగా నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలనుకుంటున్నాను, అదైతే నా చేతనైతే కాదు కానీ నీవు నా చేయి పట్టుకుని నడిపించు ప్రభువా, నీ నీతి మార్గంలో నడిపించు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుని దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆయన రాజ్యంలో నిత్యం నిలిచి వాక్యాన్ని అందిస్తాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు అందరికీ దయచేసి దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన ఆనందం చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభువా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములయ్యా. మేమందరము తండ్రి నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యంలోకి తండ్రి మేము చేరలేకపోతున్నాం. విచారకరమైన సంగతి తండ్రి మేమందరం పాపము చేసాం తండ్రి. అయితే ప్రభువా ఇంకొక పాపమై ఉండగానే మీరు మా కొరకు దిగివచ్చి ప్రాణం పెట్టినవాడా గొప్ప దేవ నీకు వంద. నీలాగా ప్రేమించే వాడు మాకు ఎవ్వరూ లేరు ప్రభువా. అందరిని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. మేమెవరు నశించిపోకుండా నీ పరలోక రాజ్యం నిత్యం మమ్మల్ని కూర్చున్నబెట్టుకున్నాం తండ్రి. ఒక దిన తండ్రి మేము ఈ లోకంలో సంచరించినప్పుడు ఎంత మందిని అయితే మేము చూస్తున్నాము, ఎంత మందికి అయితే నీ గురించి మేము సువార్త ప్రకటిస్తున్నాము, వాళ్ళందరూ కూడా నీ రాజ్యంలో మేము చూడగలిగే గొప్ప ధన్యతను దయచేయమని చేరువచ్చిన ప్రతి బిడ్డను నీ పాదముల చెంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభువును ప్రియ రక్షకునైనా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రయత్నాడన్న దేవుడు అద్భుతంగా మిమ్మల్ని వాడుకున్నాడు. మరి ఈ ప్రాప్స్ మనం ఎప్పుడేమో తయారు చేయడం వర్క్ షాప్ పెడదా అన్న మీ ఇష్టం అన్న ఈ రోజు అన్న ఒకటే అన్న
అంటే జూమ్ లోనే మనం చేయగలమా? కొంచెం కస్టమర్ ఫోల్డింగ్స్ ఎలా ఉంటాయా అనేది పర్వాలేదు అన్న. ఇది పాపప్ చూస్తే అన్న అన్న యూట్యూబ్ లింక్ పంపిస్తా. యూట్యూబ్ లో ఒక ట్రైనర్ ఉన్నాడు, ఫ్రీ ట్రైనింగ్. అలా కాదండి, ఇప్పుడు మనమే ట్రైనింగ్ ఇస్తాం, మనమే వీడియో తీసి ఆ వీడియో తీద్దాం లైవ్ కాకుండా. అలాగే అలాగే అన్న, మనం చేద్దామన్నా. అయితే నిజంగానే ఆ యూట్యూబ్ లో మేము మేము టెక్నిక్స్ చూసాం కానీ ఎవరు క్రిస్టియన్ కి సంబంధించి ఇలాంటి బుక్స్ ఎవరు తయారు చేయలేదన్న. నేను ఇంకా యూట్యూబ్ లోనే ఊరికే అవి ఇవి చూసుకొని దాన్ని నేను ఎలా వాడుకుంటే నాకు అవసరం అవుతుంది అనేది అన్వయించుకొని నేను ఇలా బుక్ తయారు చేయగలిగానన్న. అది దేవునికి మహిమ కలిగినాక దేవుని చిత్తం అయితే తప్పనిసరిగా మనం అందరం కలిసి ఒక మంచి బైబిల్ లో ఒక లెసన్ మంచి లెసన్ మనం ప్రిపేర్ చేద్దాం. అన్న సహకారం ఉంటే మనం బాగా చేయగలం. ఇప్పుడు ఇందులో ఎన్ని పేజీలు ఉన్నాయి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్న, లాస్ట్ కలిపి ఆరు. ఇదన్నా దీంట్లో నేను వాడిన చార్ట్ ఒకటి వచ్చి 15 rupees చార్ట్ అన్న లోపల వాడింది. ఆ తర్వాత ఇవి కలర్ఫుల్ చార్ట్లు కూడా ఒక్కొక్కటి వచ్చి 2 rupees 5 rupees అన్న. ఇదొకటి వచ్చి తర్వాత ఫస్ట్ నేను ఫస్ట్ కలర్ జిరాక్స్ తీసుకుంటాను అన్న, వైట్ అండ్ బ్లాక్ జిరాక్స్ తీసుకుని దానికి నేను కలర్స్ చేయాలన్న. కలర్స్ చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ వేరే షీట్ కి నేను దాన్ని అంటిస్తానన్న. అంటించిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఈ ఫోల్డింగ్స్ ఎట్లా పెట్టాలి, పెడితే ఈ పేపర్ ఎంతవరకు వెళ్తుంది, బయటికి రాకుండా అడ్జస్ట్ అవుతుంది అనేది కూడా నేను చూసుకోవాలన్న. చూసి అప్పుడు నేను దాన్ని అడ్జస్ట్ చేసి అక్కడ అంటిస్తాను అనమాట. అట్లా అవుతుంది అన్నాడు అంతవరకు. ఒక పేజీ మనం ఒక అరగంటలో చెప్పగలమా? ఈ పేజీ ఈ ఒక పేజీ మనం అరగంటలో చెప్పగలమా? ట్రై చేద్దామన్నా. అంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాం, హాఫ్ అన్ అవర్ 1 hour పెట్టుకున్న పాపం లేదు. అలాగేనన్న. మనం అయితే అన్న ముందుగానే మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి కొంచెం వాళ్ళ బొమ్మలు రెడీ చేసుకుని వస్తే అప్పుడు మనం ఎలా అంటించాలి ఏంటి అనేది మనం చెప్పుకో. కత్తెర, ఒక సిజర్, పేపర్స్, గమ్ము అన్ని అక్కడ పెట్టుకుంటే మనం ఎలర్ట్ గా చెప్పేయచ్చు అన్న. అదే ఒక రోజు చూద్దాం, కొంచెం పాఠాలు అయిన తర్వాత మనం ఒక రోజు వారానికి ఒక రోజు పెట్టుకుందాం. అయితే అలాగేనన్న, తప్పనిసరిగా చిన్న చిన్న మన బేసిక్స్ నేర్చుకుంటే అక్కడ నుంచి మనం పెద్దగా చేయొచ్చు అన్న. వారం అవునమ్మా, బేసిక్స్ నేర్చుకుంటే చాలా ఈజీ. బేసిక్ నేర్చుకుంటే ఏ బొమ్మ అయినా బేసిక్ దానికే అంటించుకోవాలి. అవును అవును. అయితే ముందు ఇప్పుడు ఫోల్డింగ్ ఎలాగన్నది నేర్చుకున్నాను అనుకున్నా, ఫోల్డింగ్ కి ఏ బొమ్మ పెట్టుకుంటే అదే బొమ్మ. ఈ ఒక్క ఫోల్డింగ్ వస్తే అన్న మన బుక్ వచ్చేసినట్టు. ఈ ఫోల్డింగ్ వస్తే అప్పుడు మనం ఫస్ట్ బేసిక్స్ నేర్పిద్దాం, దీంతోనే బేసిక్స్ నేర్పిద్దాం అమ్మా. ఓకే అన్న, ఓకే అన్న. వారం పెట్టి నేను చెప్తాను, ఒక రోజు మనం వర్క్ షాప్ పెట్టుకుందాం. ఆ రోజు తప్పనిసరిగా అన్న. రైట్, అందరూ చెప్పండి కూడా. తప్పనిసరిగా అందరికి నేర్పిద్దాం, అందరం కలిసి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. హల్లెలూయా. మరి ప్రార్థన చేయండి, ఎందుకంటే ప్రతిదీ ప్రార్థన ద్వారా సాధ్యం అవుతుంది. ప్రార్థన లేకుండా ఊరికే మనం ప్లాన్ చేసి అవ్వదు. కనుక వర్క్ షాప్ అంటే ప్రాప్స్, ప్రాపర్టీస్, ప్రాపర్టీకి షార్ట్ కట్ ప్రాప్ అనమాటారు. యాక్చువల్గా వీటన్నిటి ప్రాపర్టీస్ అంటారు, లేకపోతే క్రాఫ్ట్స్ అంటారు, టీచింగ్ ఎయిడ్స్ అంటారు. వాటిని మనం తయారు చేసుకోవడం ఒక వారం పెడదాన్ని నేను ముందుగా చెప్తాను. మీరు అలాంటి పేపర్స్ అందరూ కూడా రెడీ చేసుకోండి. ప్రతి ఒక్కరు గోల్డ్ షీట్స్, మరి డ్రాయింగ్ షీట్స్, కత్తెర, కలర్ స్కెచ్ పెన్స్ అంతా రెడీగా ఉంచుకోండి. నేను ఒక వారం రోజుల్లో మీకు అనౌన్స్ చేస్తాను వర్క్షాప్ ఎప్పుడో. ఆ అనౌన్స్ చేసిన రోజు ఆ రోజు మనం అందరు కూర్చొని మనం చేద్దాం వాటిని. గమ్ము అన్ని కూడా స్టాప్లర్ అది అవి కూడా అప్పుడు ఉపయోగపడతాయి కదా, గుండు సూదులు ఇంకేముంటే అన్ని పెట్టుకోండి, మనం తప్పకుండా చేద్దాం. ఇది సెల్లో టేప్ డిస్పెన్సర్తో పాటు మామూలుగా అయితే అంటుకుంటుంది, లాక్కోవడం కష్టం. డిస్పెన్సర్ ఉంటుంది కదండి, ఇలా లాగి కట్ చేయొచ్చు. అలాంటిది ఒకటి సంపాదించు, డిస్పెన్సర్ సంపాదించు సెల్లో టేప్. ఓకే రైట్, మనం బ్రేక్అవుట్ రూమ్స్లోకి వెళ్తున్నాము. ఒకరినొకరు పలకరించుకోండి, మాట్లాడుకోండి, ఫోన్ నెంబర్స్ తీసుకోండి, ప్రేయర్ పాయింట్స్ రాసుకోండి. ఎవరైనా మీ బ్రేక్అవుట్ రూమ్లో వచ్చేవాడు
వాళ్ళు అన్మ్యూట్ చేసుకోకపోతే లేకపోతే వాళ్ళు జాయిన్ కాకపోతే మళ్ళీ మీరు మెయిన్ సెషన్కి వచ్చేసేయండి, అప్పుడు నేను మళ్ళీ వేరే రూమ్లోకి పంపిస్తాను మిమ్మల్ని. సరే, చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీకు వందనాలు. ఇప్పుడు మేము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని ఒకరి క్షేమ సమాచారం తెలుసుకునే సమయంలోకి వెళ్తున్నాం. అది ఆశీర్వాదాయకంగా ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదాయకంగా ఉంచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్. సుదర్శన్ గారు, సుదర్శన్ గారు మీరు ఏ రూమ్ లో జాయిన్ అవ్వరా సార్? మీరు రూమ్ లో జాయిన్ అవ్వరా? సరే, ఇప్పుడు మీరు డ్యూటీలో ఉన్నట్టు లెక్క. సుదర్శన్ గారు మీరు డ్యూటీలో ఉన్నట్లెక్క. ఇప్పుడా సార్? ఇయ్యా లాక్డౌన్ కదా సార్, ఏం లేదు సార్. ఓకే ఓకే. మొన్న టూ డేస్ నేను మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయాను సార్. అప్పుడు కొంచెం నైట్ అవుట్ కూడా చేయాల్సి వచ్చింది సార్. అప్పుడు నేను అప్పుడు అన్నాగా సార్, రాజవాల సిస్టర్ తోటి ఆకాశ తమ్ముడు తోటి మాట్లాడదాం అనుకున్నాను ఆ రోజు అన్నాను కదా సార్, మీతో మాట్లాడాను కాల్ వచ్చింది ఆ రోజు. అప్పుడు వెళ్ళిపోయి నైట్ అవుట్ కూడా చేయాల్సి వచ్చింది సార్, నైట్ 9:30-10 వరకు కూడా ఆ రోజు డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఈ రోజు మాట్లాడతారా? పొద్దులే సార్, వాళ్ళు ఉన్నారో లేదో నాకు. ఉన్నారు. రేపు తర్వాత రోజు ఉంటది కదా సార్, ఈ ఇంత టైంలో అయితే వదిలేదు సార్. సరే 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 సరే. మొన్న మనం ప్రేయర్ చేసు, మన ఇద్దరం ప్రేయర్ చేసుకున్నాం మొన్న కూడా. సార్ ఆ సార్, ఇది ఏ రూమ్ జాయిన్ అవ్వట్లేదు కదా? రిటర్న్ వచ్చింది సార్ ఇది. ఓహో, ఇది రిటర్న్ వచ్చింది సార్. రియల్ గా ఏంటంటే నేను న్యూ మెంబర్స్ కొంచెం ఓపెన్ మాట్లాడితే కొంచెం ఇది అవుతారని నేను న్యూ మెంబర్స్ కి కొంచెం దూరంగా ఉంటాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను కొంచెం ఆ టైంలో అవాయిడ్ అవ్వడానికి కారణం సార్ అది. ఓకే ఓకే. రియల్ గా ఏంటంటే నా గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే కొంచెం వాళ్ళు అర్థం చేసుకుంటారు సార్. అదే కొత్త వాళ్ళతో డైరెక్ట్ ఓపెన్ అయిపోయేటోడికి వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని నా మాటల ప్రకారం ఇబ్బంది పడతారని నేను ఈ టైం కావాలని అవాయిడ్ అవుతున్నాను సార్ నేను. ఓకే ఓకే. నేను వాళ్ళని ప్రశ్నించారు, ఇదేంటి ఇలాగ అడుగుతున్నారు ఏమైపోయింది అన్నట్టు, ఇదిగో అవుతారు కొత్త వాళ్ళు అన్నట్టుగా నేను ఆలోచిస్తున్నాను సార్. నేనంటే అందరి మనస్తత్వాలు మీరు చూసి వచ్చున్నారు కాబట్టి మీకైతే ఆ ప్రాబ్లం లేవు సార్, మీ లాగా అనుభవం ఉన్న వాళ్ళకి. అవునండి, అనేదానికి ఫీల్ అవుతారు సార్, ఇదేంటి అతను ఇలా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళకి ఇది అయిపోద్దని నేను ముందే జాగ్రత్త పడతాను సార్. ఓకే ఓకే సార్. అంతే సార్, వేరే ప్రాబ్లం లేదు సార్. అందుకని ఆ టైం కొంచెం అవార్డు నేను కావాలని అవుతున్నాను సార్. ఓకే. మన నాన్నగారు గారు ఇచ్చారండి, ఆయన కూడా అన్మ్యూట్ చేయట్లేదు సార్ నాకు. నేను తర్వాత చెప్పాను నాగే సిగ్గి అంటే మీరు కూడా అలా ఉన్నారండి అంటే అప్పుడు తర్వాత ప్రార్థన చేశారండి. ఎవరు? నాన్నబాబు గారు అండి, ఒక ఆయన వస్తున్నారు కదండి. అవునవును అవును. ఆయన కూడా అన్మ్యూట్ చేయకుండా ఆయన సిగ్గుపడుకుని కూర్చున్నారండి. నేను ఇంకా తర్వాత అన్మ్యూట్ చేసి నేనే చెప్పాను, నాకే సిగ్గు అంటే మీరు మీ అంతకన్నా ఇదిలా ఉందిగా, మీరు మౌనంగా ఉన్నారంటే నవ్వుతున్నారండి. తర్వాత చేశారండి ప్రార్థన. ఓకే. ఏంటంటే నాది 10,000 శాలరీ నుంచి నేను ఈ దశంభాగం ఈ మొత్తం ఈ షావకి ఇటుగా యూజ్ చేస్తాను సార్. నేను కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఏ సంవత్సరం కూడా నాది కంప్లీట్ గా ఇయర్ కంప్లీట్ అయ్యేదానికి అప్పులు లేకుండా అయితే ఉండట్లేదు సార్ నాకు. నేను రియల్ గా నా 10,000 ఇప్పుడు 40 above వస్తుంది సార్. 10,000 నుంచి కూడా నేను దశంభాగం ఇస్తానే ఉంటాను సార్. అందు ఎబోవ్ గానీ తగ్గదు, కంపల్సరీ పక్కా అయితే దశంభాగం పక్కన పెట్టి సేవకే కంపల్సరీ ఇస్తాను సార్. కానీ అయినా అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఏ సంవత్సరం కంప్లీట్ గా డిసెంబర్ అయ్యేటప్పటికి అప్పులు లేకుండా వేరే కొత్త సంవత్సరంలో మాత్రం అడిగి పెట్టే సమస్య లేదు సార్. అప్పుడు వరకు లేకపోయినా కానీ ఆ నెలలో మాత్రం కంపల్సరీ అప్పులతోనే స్టార్ట్ అవుతుంది సార్ నాది.
అదే అర్థం కాదు సార్ రియల్ గా అంతకు ముందు అంత ఇది ఉండేది కాదు కదా డైరెక్ట్ గా మన అవసరం అయితే డైలీ ప్రేయర్ చేయాలని ఇప్పుడు బాగా ప్రేయర్లో పెట్టడం మొదలు పెట్టాను సార్ రియల్ గా ప్రార్థన అంటే గానీ రెండు మూడు ముక్కల్లోనే అన్నట్టుకు ఉంటుంది సార్ ఏందో ఏదో అర్థం కాదు సార్ రెండు పోట్లో బైబుల్ చదివి పేరు చేసుకున్నా గానీ ప్రార్థన విషయంలో అంత ఇదైతే రావట్లేదు సార్ రియల్ గా మా చర్చిల్లో కూడా నేను నిలబడి మాట్లాడతాను అంతా చేస్తాను సార్ ఆ వాక్యం బోధించినంత ఇదంత డెప్త్ ఇది గానీ ప్రార్థనలు అయితే రాదు సార్ ఎందుకు అర్థం కాదు అది అంటే మనం చెప్పుకున్నాం కదా పరిశుద్ధాత్ముడు మనం బలహీనత చూ ఎలాగో యుక్తంగా ప్రార్థన చేయవలో తెలియని బలహీనత మనకు ఉందని ఉంది కదా బైబుల్లో మన వాక్యం అదే మూలుగుతున్నాం మనం మన బలహీనత ప్రార్థన బలహీనత పరిశుద్ధాత్మ చేసి మరపక్షంగా ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు అన్నమాట అది కాబట్టి అందరూ అంతే అండి ప్రార్థన మనం చెయ్యాల్సుకున్నట్టుగా చెయ్యలేము అయితే ఒకటి చెయ్యలేకపోయినా అలా కూర్చోవాలన్నమాట ప్రార్థనలో అది చెయ్యాల్సి డైలీ టూ టైమ్స్ అయితే ప్రేయర్ అయిన తర్వాత భోజనం దగ్గర కూర్చుంటా సార్ అదైతే పక్కా సార్ కాకపోతే అంతా వాక్యం మీద అవగాహన దీని మీద ఎంత ఉందో దాని మీద నాకు గ్రిప్ వచ్చినట్టు అసలు గ్రిప్ రావట్లేదు సార్ ఎంతకాలమైనా అది నేను ప్రేయర్ కీట్లకి భయపడే నేను అసలు ప్రీచింగ్ చేయటం గానీ వీటికి గానీ దూరంగా ఉండాల్సి వస్తుంది సార్ కొంచెం సిగ్గేసి కూడా ఓకే ఓకే అయితే ఒకటండి ఒంటరిగా ఉండేటప్పుడు ఎక్కువ చేయాలి సార్ వేరే వాళ్ళ ముందు తక్కువ చేయాలి సార్ అంతే కదండి సార్ ఒంటరిగా ఉండేటప్పుడు ఎంతసేపు చేసినా పర్వాలేదు చేస్తాను ఓకే సార్ రిపీట్ వస్తుంది అవును సార్ కొంచెం వస్తాను సార్ ఓకే అండి నేను ప్రేయర్ చేస్తానండి పరిశుద్ధురానికి వందనాలు తండ్రి సుదర్శన రాజు గారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి వారి భార్య బిడ్డను దర్శించునైనా కరుణించునైనా కనిపించునైనా నీ అద్భుత కార్యం జరిగించు ఆశ్చర్యకార్యం జరిగించునైనా మరి కుటుంబంతో కలిసి నిన్ను ఆరాధించుకునే కృపగా ఇచ్చే తండ్రి మరి నీ రావాల్సిన విషయంలో నువ్వు ఏదో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కలిగి ఉన్నావు తండ్రి తన ఆత్మలో ఒక ప్రత్యేకమైన కార్యం జరిగిస్తున్నట్టుగా మాకు అర్థం అవుతుంది ప్రభువా నీ సేవ చేయాలని తృష్ణ నీకు సాక్షిగా జీవించాలని ఆశ తనలో పెట్టావు ప్రభా ఆధ్యాత్మికంగా ఎదగాలి వాక్యాహారాన్ని తినాలి భుజించాలని ఆశ పెట్టావు తండ్రి నీకు వందనాలు ఆశ పెట్టినవాడు నీవే ఆశగల ప్రాణం తృప్తిపరచువాడు కూడా నీవే తండ్రి వీళ్ళని దీవించు ఆశించు కృపలో భద్రపరచు తన అవసరాలు తీర్చునైనా నీ అద్భుత కార్యం జరిగించు ఆశ్చర్యకార్యం జరిగించునైనా నువ్వు తన ప్రక్రియ ఉన్నట్టుగా తండ్రి తను అర్థం చేసుకోవడానికి సహాయించే ప్రభా నీకు వందనాలు తన అవసరాలు తీర్చండి తనతో మాట్లాడు ప్రభా తను దర్శించు ప్రభా నీ ప్రత్యక్షతను ప్రసాదించునైనా తన ఆత్మలో సంతృప్తి ప్రసాదించునైనా తండ్రి తన ఆత్మలో సంతోషం ఆనందం ప్రసాదించునైనా నీ సన్నిధిలో సంతోషిస్తూ తన జీవితాన్ని గడపడానికి సహాయం చేతండి తన చక్కని బిడ్డల్ని మంచిగా నీళ్ళు పెంచడానికి నీ శక్తి దయచేతండి అనేకులకు ఒక మాదిరికరమైన మరి మంచి క్రైస్తవునిగా నేను తను తాను ప్రత్యక్షపరచుకుంటూ నిన్ను మహింపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే సార్ మరి మీరు నా హెల్త్ కోసం ఈరోజు ప్రార్థన హెల్త్ కోసం నడుము కొంచెం నొప్పి స్టార్ట్ అయింది ఆ నడుము దేవుడు పూర్తి విడుదల ఇచ్చేలా ప్రార్థన చేసిన తర్వాత గొంతు కూడా జీరిపోతుంది చూసారా నాకు సేమ్ ప్రాబ్లం సార్ అది ఈవినింగ్ వచ్చినప్పుడల్లా అంతకుముందు వేడి నీళ్ళు తాగితే పోద్దని ట్రై చేసేవాడు సార్ అది అది తాగినా కానీ అలాగే ఉంటుందని ఇప్పుడు నేను కూడా వేడి నీళ్ళు కూడా మానేశాను సార్ నేను కూడా కాబట్టి అదొకటి ప్రేయర్ చేయండి ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైంలో ఇంకా దేవుడు బలపరిచి వాడుకునేలా ప్రేయర్ చేయండి సార్ కృపగల నాయనా దయగల తండ్రి స్తోత్రం నాయనా స్తోత్రం తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి నిన్ను మేమంతా కలిసి ప్రార్థించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వేళ స్తోత్రం స్తోత్రం ప్రభువా దైవ సేవకులు ప్రభువా మీ సేవలో ఎంత వాడబడుతున్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా ఆ సేవకు కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని అన్నీ మీరే అవసరాలు మీరే తీర్చండి ప్రభువా సేవకులు చెప్తున్నారు ప్రభువా ఉన్నటువంటి అనారోగ్యాలను బట్టి ఆ అనారోగ్యాలని తీసి ముట్టండి ప్రభువా స్వస్థపరచండి మీ చిత్తమైతే ప్రభువా ఇవి ఎందుకు వచ్చిన ఏమి అయితే మీరు ఎరుగు ప్రభువా ముట్టి స్వస్థపరిచి మీ సేవకు ఇంకా ఘనంగా వాడబడేలాగా కావాల్సినటువంటి శక్తి బలం అన్ని రకాల అన్ని విధాల సహాయం చేయమని మీ నామానికే ఘనతామేమ ప్రభావాలు తెచ్చుకోమని రక్షుడని వేసినాం పేట మిక్కిలి కొన్నాడు వేడుకొని వచ్చినాం తండ్రి
ఆమేన్ ఆమేన్ థాంక్యూ అండి మరి మీ ఫ్యామిలీతో రోజు మాట్లాడుతుంటారా మాట్లాడతాం సార్ అంటే వీడియో కాల్స్ చేస్తారా వీడియో కాల్స్ పిల్లలతో ఎక్కువ వీడియో కాల్ ఉంటుంది సార్ ఇక మామూలు అయితే అంత వీడియో కాల్ ఇంట్రెస్ట్ ఉండదు సార్ మరి రోజు వాళ్ళు నేర్చుకుంటున్న పాటలు వినిపిస్తారా మ్యూజిక్ క్లాస్లో మొన్న ఒక రోజు చెప్పారు సార్ పాడామని చూశాను సార్ నేను అది నేను రియల్గా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయరు సార్ క్లాస్లో ఉన్నప్పుడు అందుకనే నేను ఈ యాప్లోకి వచ్చి చూస్తాను సార్ ముందు వాళ్ళు ఉన్నారా లేదా అని ఓకే వచ్చి ఇందులో చూసుకునేదే పిల్లలు ఉన్నారా లేదని ఆ తర్వాత వాళ్ళకి కాల్ చేస్తాను సార్ ఇందులో ఉంటే వాళ్ళు ఎలాగో లిఫ్ట్ చేయరు మళ్ళీ లిఫ్ట్ చేయలేదండి మళ్ళీ నేను వాళ్ళ మీద కోపడటం ఎందుకంటే నేను ముందే ఇందులోకి వచ్చి చెక్ చేసుకుని ఓహో లేరని తెలిసిన తర్వాత అప్పుడు నేను కాల్ చేస్తాను సార్ వెళ్ళి వాళ్ళు బాగుంది ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది రైట్ అండి అయితే రూమ్ క్లోజ్ చేస్తాను సరే సార్ సార్ వచ్చేసి ఉంటారు సార్ అందరు ఓకే సార్ ఓకే అందరు ఇంకా ప్రార్థనలు ఎవరో జరుగుతున్నాయా అందరు అయిపోయా అనుకుంటాను వండర్ఫుల్ చాలా సంతోషం ఈరోజు ఫస్ట్ టైం ఎవరైనా ప్రేయర్ రూమ్లో జాయిన్ అయ్యారా ఫస్ట్ టైం చేతి చూపించండి ఫస్ట్ టైం ప్రేయర్ రూమ్ ఎక్స్పీరియన్స్ అందరు ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళే కదా వండర్ఫుల్ వెరీ గుడ్ మరి అయితే మరి దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్దాం మరొకసారి ఆనంద్ గారు మీ పవర్ పాయింట్ చూపిస్తే పాట పాడండి సార్ ఏ పాట చూపించమంటారు సంగమా రెండు చరణాలు పాడదాం సార్ ఎస్ సార్ సరోజ రాసిన పాట చెప్పండి నేను స్కూల్ వర్క్ చేయాలన్న ల్యాప్టాప్ లో లీవ్ అయిపోతున్నా ఎస్ అమ్మా అలాగేనమ్మా థ్యాంక్ యూ ప్రైజ్ రైట్ అమ్మా ప్రైజ్ అమ్మా రైట్ ఓకే ప్రేయర్ చేస్తాను నేను కూడా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం రాబోవచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజేయత చూపుమా మేల్కొనుమా మొదటి ప్రేమను మారు మనసును కలిగి ఉండుమా జీవ వృక్ష ఫలములు పొందుమా మారు మనస్సును కలిగి ఉండుమా జీవ వృక్ష ఫలములు పొందుమా మేల్కొనుమా శోధనలైనా శ్రమలైనను
స్మృన్నలా చెరలోకెళ్ళినా శోధనలైన శ్రమలైనను స్మృన్నలా చెరలోకెళ్ళినా మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా మేల్కొనుమా ఆలకించుమాకొనుమా విధేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమాకొనుమా విధేయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం హల్లెలూయా అందుగారు థ్యాంక్ యూ సో మచ్ చక్కని చూన్ దేవుడు ఇచ్చాడు సరోజ ఇచ్చిన థాట్ కి కరెక్ట్ గా సెట్ చేశారు మొత్తం 7 స్టాంజర్స్ కూడా కంప్లీట్ చేద్దాం తర్వాత రైట్ మరి దేవుని వాక్యం ధ్యానించడానికి మనం సిద్ధపడతాం పదహారణాల క్రైస్తవ జీవితం మనం నేర్చుకుంటాం మనం ఒక్కొక్క పాయింట్ మనం చేస్తున్నాం ఈరోజు మరొక నిన్న ఒక పాయింట్ మాట్లాడుకున్నాం ఈరోజు మరొక పాయింట్ మాట్లాడుకుందాం ఇందులో చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యమాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇది మనం నేను ఆల్రెడీ ధ్యానం చేస్తాను 1 పాయింట్ 16 కలిసి కొలసీ పత్రిక 3 మనం ధ్యానం చేస్తున్నాం ఈ 3 ఉన్న విషయాలన్నీ కూడా సంపూర్ణ క్రైస్తవ జీవితానికి ఉపయోగపడే పాయింట్స్ అన్నమాట ఇప్పుడు 2 పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి వాడుకోండి భూ సంబంధమైన విషయాలు తప్పదు మనకి కానీ మన మనస్సు వాటికి ముడిపెట్టేసుకోకూడదట చాలాసార్లు చెప్తాను భూ సంబంధమైన వాటితో జారు ముడేసుకోండి పీట ముడేసేయకండి ఎందుకు తెలుసా అండి చూడండి ర్యాకెట్ తయారు చేస్తారు కదా శాటిలైట్ అది ఇలా ఉంటుంది దానికి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి ఎప్పుడు వరకు అది అది 10 9 8 7 6 5 4 3 2 1 అని ఆ 1 అయినప్పుడు అవన్నీ విడిపోతాయి ఆ ర్యాకెట్ పైకి వెళ్ళిపోతుంది కానీ ఆ ర్యాకెట్ పైకి వెళ్ళేంత వరకు పట్టుకోవడానికి ఉంటాయి కదా అవి అదనమాట జస్ట్ జారుముడి అనమాట అది అవి గట్టిగా పట్టేసుకున్నాయనుకోండి ర్యాకెట్ పైకి వెళ్ళదు కదా పేలిపోద్ది అక్కడ మనం ఏదో ఒక క్షణం శాటిలైట్ లాగా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఏదో క్షణం ఈ భూ సంబంధమైనవి మనకు సపోర్ట్గా ఉండాలి తప్ప అవి గట్టిగా కట్టేసినట్టు ఉండకూడదు మనకి భూ సంబంధమైనవి మనకు జస్ట్ సపోర్ట్ అంతే కొంచెం చిన్న చిన్న ఇప్పుడు ఆహారం వస్త్రాలు ఒక ఇల్లు ఒక ఉద్యోగం ఒక సమాజం ఒక కుటుంబం ఒక చిన్న హాబీ ఒక చిన్న సరదా చిన్న గేము లేకపోతే ఏదో చిన్న చిన్న అవన్నీ ఉంటాయి కదా మన జీవితానికి అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా జస్ట్ మనకి సపోర్ట్ అంతే అందులో కూడా మంచి మాత్రమే చెడ్డ ఉంటాయి చెడ్డ మనం పట్టుకోం మంచివి కానీ మంచివైనా సరే అవి నిత్యమైనవి కావు కదా మీరు గమనించండి మంచివన్నీ నిత్యమైనవి కావు అంటే నిత్య జీవితంలోకి వచ్చేవి కాదు నిత్య జీవితంలోకి వచ్చేవి ఏవైనా అవి మంచివై ఉంటాయి కదండి కనుక మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేసుకోకూడదు ఇప్పుడు కొంతమంది ఒక ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు మీరు ఆ ఇంటి నుంచి వాళ్ళని ఇంకో దగ్గర మారిస్తే ఒప్పుకోరాడు
ఆ పరిసరాలు ఆ మనుషులు ఆ అవే వాళ్ళకి కనబడుతూ ఉండాలన్నమాట. కొంతమంది పెద్దలు ఉంటారు ఆ పాత ఇంట్లో అలాగే ఉండడానికి ఇష్టపడతారు తప్ప కూతుళ్ళు కొడుకులు పిలుస్తారు అమ్మా ఎందుకమ్మా అక్కడ గాలి ఆడట్లేదు వచ్చేయమ్మా మా ఇంట్లో ఉంది అంటే రారాడు. ఎందుకంటే వాళ్ళు మనసు పెట్టేసుకున్నారంట, ఆ ఇంటి మీద మనసు పెట్టేసుకున్నారు, ప్రజల మీద మనసు పెట్టేసుకున్నారు. అలాంటి పరిస్థితి మనకు వద్దు అంటున్నాడు ప్రభు. మనం దేని మీద మనసు పెట్టుకోవద్దు. ఇప్పుడు చూడండి, పొరపాటున అలాంటి వాళ్ళు కరోనా వైరస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఒప్పుకుంటారు తప్ప బయట ఎక్కడికో తీసుకెళ్ళిపోయి క్వారంటైన్ చేస్తుంటే ఒప్పుకోరు, చచ్చిపోతారు, బెంగతో చచ్చిపోతారు వాళ్ళు. కనుక మనం దేని మీద, ఒక ఇంటి మీద కానీ ఒక మనిషి మీద కానీ మనసు పెట్టుకోకూడదు అండి. మనుషుల మీద కూడా మనసు పెట్టుకోకూడదు, వస్తువుల మీద మనసు పెట్టుకోకూడదు, ఉద్యోగాల మీద, పదవుల మీద, పరిస్థితుల మీద, దేని మీద మనసు పేటముడి వేసుకోకూడదు. జారుముడి మాత్రమే ఉండాలి మనకి. అంటే ఏ క్షణమైనా విడిచిపెట్టగలిగేంతగా భూ సంబంధమైనవి ఏవి కూడా మనకు శాశ్వతం కాదు. ఏ క్షణమైన విడిచిపెడుతుంది దేవుడు ఎలాంటి హఠాత్తుగా లాగేస్తాడు ఆయన ముందు వెనక చూడండి. ఇప్పుడు మంచి ఒక మోటార్ సైకిల్ మీద నేను వెళ్తున్నాను అనుకోండి, వెళ్తూ వెళ్తూ ఉంటే అందులో చైన్ తెగిపోతుంది ఆ మోటార్ సైకిల్ పరిస్థితి ఏంటి? దేవుడు అదే, దేవుడికి అనవసరం. అంటే ఒక ఫ్యామిలీలో అందరం ఉన్నామండి, హఠాత్తుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ ఫ్యామిలీ అతల కుతలం అయిపోతారు. అయితే దేవుడికి అదంతా అనవసరం, తీసుకెళ్ళిపోతాడు అంతే. ఆ మోటార్ సైకిల్ చైన్ తెగిపోతే ఆ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడుకుంటారు తప్ప చైన్ తప్పేలా కూడా చంపేస్తారు అంతే. అంటే ఒక ఫ్యామిలీలో ఇంపార్టెంట్ వ్యక్తి ఉంటాడు అనుకోండి, ఆ ఇంటిని అంతటి నడిపించే వ్యక్తి, ఆ వ్యక్తిని హఠాత్తుగా తీసేస్తాడు. మనం అనుకుంటాం ఇదేంటి ప్రభా, ఈ వ్యక్తి ద్వారా కుటుంబం అంతా నడుస్తుంది, ఈ వ్యక్తి నువ్వు తీసుకెళ్ళిపోతాయి ఎలా అంటా మనం, అదంతా నేను చూసుకుంటాను, ఆ వ్యక్తి దేవుడు కాదు కదా అంటాడు. మీ కుటుంబానికి ఆయన దేవుడు కాదు కదా, మీ కుటుంబానికి ఆయన కాపురు కాదు కదా, మీ కుటుంబానికి నేను కాపర్ని, నేను దేవుణ్ణి, నేను పోషకుణ్ణి. ఆ విషయం మీకు అర్థం కావాలని కుటుంబంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని, ఆయన లేకపోతే కుటుంబం నడవదు అనుకునే పర్సన్ని హఠాత్తుగా చెప్ప పెట్టుకుని పిలిచేస్తాడు, నల్లారా తిరిగి రండి అని పిలిచేస్తాడు అంతే. ఆ కుటుంబం అప్పుడు దేవుడి మీద ఆధారపడడం అనుకుంటుంది. అంతవరకు ఏంటి, ఆయనే దేవుడు, ఆయనే కాపరి, ఆయనే పోషకుడు, ఆ ఇంటి యజమాని. చూస్తాడు చూస్తాడు దేవుడు, ఓహో అయితే యెహోవా నా కాపరని చెప్పడం మన పెదాలతో చెప్తారు తప్ప వాళ్ళ మనసులో మాత్రం ఆ ఇంటి యజమాని కాపరిగా ఉన్నాడన్నమాట. అది ఒప్పుకోడు దేవుడు. గనుక మనం ఎవరి మీద దేని మీద మన మనస్సు పెట్టుకోవడానికి వీలు లేదు. అలాంటప్పుడే సంపూర్ణ క్రైస్తవ జీవితంలోకి వెళ్తాం. నేను మీకు చెప్పాను కదా, నా హిప్పీ స్టైల్ మీద భలే మనసు పెట్టుకుండేవాడిని. అసలు నేను మారు మనసు పోస్ట్ పోన్ చేయడం కారణం కూడా అదే. నేను ప్రభువు నమ్ముకుంటే ఈ చుట్టంతా తీసిపడేయాలి కావాలా, అయ్యో నాకెలాగా నా హిప్పీ స్టైల్ పోతుందేమో అని నాకు బెంగ అనమాట. అందుకనే చర్చ రక్షణ మారు మనసు దూరంగా ఉండేవాడిని. అంటే నా జుట్టు మీద, నా అందం మీద నా మనసు పెట్టుకున్నాను. ఈరోజే ఆనంద్ ఆ ఫోటోలు వెతికి ఆనంద్ గారికి అవన్నీ ఇచ్చానమాట. ఆయన చిన్న ఒక ఇది పవర్ పాయింట్ చేసి చూపిస్తాను మీకు, ఎందుకైనా మంచిది, పిల్లలు కూడా ఉన్నారు కదా. ఓకే, నా చిన్నప్పుడు, సారీ, నా అందం మీద మనసు పెట్టుకుండేవాడిని. ఇది కావండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పటికి, ఫస్ట్ అంటే అప్పుడు అన్న చెప్పి 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్లో జాయిన్ అయితే జుత్తు పెంచుకునే అవకాశం కదా, ఇంక అప్పుడే కొంచెం కొంచెం పెరుగుతుంది అనమాట. నా అందం మీద, నా హెయిర్ స్టైల్ మీద నా గొప్ప సర్ల. ఇక తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ 82 మధ్యలో, తర్వాత ఇంటర్ 82, ఈ ఫోటో ఇప్పుడు డిసెంబర్ 82 డిసెంబర్ తీసుకున్నాను ఫస్ట్ వీక్లో. అదే నెల 31st వాచ్ నైట్ సర్వీస్లో నేను మారుమనసు పొందాను. మారుమనసు పొందిన తర్వాత కూడా ఆ జుట్టు తీయలే, నాకు ఇష్టం అది, నా జుట్టు నాకు ఇష్టం.
ఆ జుట్టు జులపాలు ఊపుకుంటూనే పాటలు పాడేవాడిని ఆరాధన చేసేవాడు చర్చిలో నేను ఒక్కడనే అంత జుట్టు ఉండేవాడిని చాలా కాలం పాటు. డిసెంబర్లో మారు మనసు పొందాను, ఫిబ్రవరిలో బాప్తిజం పొందాను, ఏప్రిల్లో మేలో దాదాపు నేను మారు మనసు పొందిన 6 నెలల పాటు ఆ జుట్టు ఇంకా అలాగే ఉండేది నాకు. ఎందుకంటే దాని మీద మనసు పెట్టుకున్నాను, అంత త్వరగా నేను విడిచిపెట్టేవాడు కాదు. ఆఖరికి తర్వాత ఎప్పుడు తీసానండి, తర్వాత బైబిల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అది డిప్లొమా సెకండ్ ఇయర్ చేస్తున్న టైంలో, అంటే రక్షించబడిన 2 ఇయర్స్ కదమాట ఇది, బీకామ్ సెకండ్ ఇయర్ అప్పుడు. ఆ తర్వాత 87 సేవలో అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాను కళాశాల. అంటే అప్పటికల్లా అన్ని మనసులో వదిలేసుకుంటున్నాను అనమాట, మనసు పెట్టి కూడా మానేసుకుంటున్నాను చాలా విషయాల్లో. ఇక ఆరోగ్యం మీద కూడా మనసు తీస్తానండి, డొక్కులాగా అయిపోయిన ఉపవాసాలు 40 రోజులు ఉపవాసాలు ఉండడం మొదలు పెట్టాను. ఆ వారం రోజులు 10 రోజులు 2 వారాలు 3 వారాలు ఉపవాసాలు అనమాట. ఉపవాసాలు చేసి ఇక పూర్తిగా ఆ అందం ఆరోగ్యం వీటికి కూడా వదిలేశాను. తర్వాత హైదరాబాద్లో ఏసీటీసీలో చదివేటప్పుడు అనమాట, అప్పుడు మరి పాస్టర్గా ప్రతి వారం సూట్ వేసుకొని ప్రసంగం చేయాలన్నమాట. అప్పుడు మాకు ప్రాక్టికల్స్ ఉండేవి, దానికోసం కొంచెం జాగ్రత్తగా మెల్లిగా తయారవడం మొదలుపెట్టాం. ఇలాగ దేవుడు అనేకమైన పాఠాలు నేర్పించుకుంటూ వచ్చాడు. అనేక విషయాల మీద మనస్సు పెట్టుకోవడం మానేశాను, బట్టల మీద సమస్త విషయాల మీద నా మనసు తొలగించుకున్నాను. నా ఇది అంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబం అంట కదండి, అంటే దాన్ని ఇంకో మాదిరి చెప్తాను, డాంబిక జీవితం. జీవపు డంబం అంటే మనకు అర్థం కాదు, డాంబిక జీవితం. వీటి మీద మనసు పెట్టుకోకూడదు. మీరు మనసు పెట్టుకున్నారా, మీరు ప్రభు సంతకు వెళ్ళలేరు. కనుక అవి పట్టుకుంటాయి, మిమ్మల్ని గట్టిగా పట్టేసుకుంటాయి, అవి వెళ్ళలేవు, పైకి వెళ్ళలేవు. కనుక భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనబడి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కొలసీ పత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. మనం చీమల్ని దోమల్ని నల్లుల్ని చంపేస్తాం కదండి, ఒప్పుకుంటావా? ఒక చీమలంటే కొంతమంది భయం, పాస్టర్ గారికి చాలా భయం. అలా నల్లగా ఉండి ఇలాగా కోరలు పట్టుకుంటుంది చీమ, పెద్ద తలకాయ. అలాంటి చీమ కనబడితే అది చంపేంత వరకు ఊరుకోనమాట. నేనే దోమలకు భయపడతా, ముఖ్యంగా నా పాదం మీద కానీ దోమ కుట్టిందంటే ఆ దురద ఎంతకీ తీరదు నాకు. కాబట్టి దోమల్ని చంపడానికి నేను రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కొంటుంటాను అనమాట. ఆ బ్యాటే కాదు, ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ పెడితే ఆ సౌండ్కి దోమలు రావాల్సి అదొకటి రకరకాల చంపేస్తాను కదండి దోమల్ని, ఈగల్ని, తర్వాత నల్లుల్ని, సారి పురుగుల్ని చంపేస్తాం కదా మనం. అలా చంపేయాలి వీటిని. వీటిని మీ అవయవములు అంటే జారత్వం అనేది ఒక అవయవం అటండి. అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే డబ్బు మీద ఆశ, అది కూడా విగ్రహారాధన తెలుసా అండి. డబ్బు మీద ఆశ, దాచేయాలి దాచేయాలి, ఓ ఇంకా దాచేయాలి ఇంకా దాచేయాలి, నా దగ్గర 20 లక్షలు ఇప్పుడు ఉంది నా అకౌంట్లో, ఇప్పుడు నా ఎక్కడో 30 లక్షలు ఉంది, ఇది ఎలాగైనా 50 లక్షలు చేయాలి. లక్షల మీద ఆశ తీరిపోయిన తర్వాత 1 కోటి రూపాయలు అవుతారు అండి, అబ్బా 1 crore ఇప్పుడు నా అకౌంట్లో ఉంది కదా, ఒక ఎలాగైనా సరే ఇది 2 crores చేయాలి, అబ్బా 2 crores రీచ్ అయిపోయిన తర్వాత అబ్బా ఎలాగైనా ఇది 5 crores చేయాలి. బతుకంతా డబ్బు పోగేసుకోవడం తప్ప దానికోసం తిండి మానేస్తాడు, బట్టలు కొనుక్కోవడం మానేస్తాడు, ఎక్కడికి వెళ్ళడు, ఏ అన్ని మానేసుకొని బతుకుతాడు ఒక వ్యక్తి. ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన అట, అదొక విగ్రహం అయిపోతుంది. ధనం రోజు చూసుకుంటాడు, అకౌంట్ చూసుకుంటాడు. ఒకళ్ళు ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో రోజు చూసుకుని లెక్క పెట్టుకుంటుంటాడు. ఒకళ్ళు బ్యాంకులు వేసుకుంటే రోజు అకౌంట్ బ్యాలెన్స్ కొట్టుకుంటూ ఉంటాడు, ప్రతి 5 నిమిషాల కోసం అకౌంట్ బ్యాలెన్స్ కొడుతుంటాడు అనమాట, మాటి మాటికి అకౌంట్ బ్యాలెన్స్ కొడుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఒక విగ్రహారాధన. చూసారా, జారత్వం, అపవిత్రత, కామాతృత ఈ మూడు కూడా ఒకే మాటలాగా అనిపిస్తుంటాయి నాకు. దురాశ, మనకు వద్దు అన్నదాన్ని ఆశించడం, మనకు రాదు అనే దాన్ని కలలు కనడం, గాలిమేళ్ళు కట్టడం, ఇవన్నీ దురాశలండి. అది కాదు, ఎప్పటికీ కాదు మనకి, మనం ఎప్పటికీ అలా కావు. అలాంటప్పుడు ఎందుకు ఊహించాలి?
మనకంటే మనకు అందరి వాటి మీద ఎందుకు మనసు పెట్టుకోవాలి? బైబుల్ ఉంది, భక్తుడు అంటాడు నాకు అందరి వాటిని నేను అడగట్లేదు ప్రభు అంటాడు. కాబట్టి వాటిని ఏం చేయాలని చంపేయాలి. ఒక దోమని నువ్వు ఎలా చంపుతావో, ఒక నల్లిని ఎలా చంపుతావో, నీకు అసహ్యకరమైన విషయం ఒక పురుగు నువ్వు ఎలా చంపుతావో, వీటిని నువ్వు చంపాలి. ఎప్పటికి చంపుతావు? నువ్వు కొడతానే ఉండాలి, చచ్చేంత వరకు కొడతానే ఉండాలి. నువ్వు పాము ఇంట్లోకి వచ్చిందనుకోండి ఎంతసేపు కొడతావు అంటే ఇక అది అది చచ్చిపోయింది ఇక దానిలో చేయమో లేదన్న తొరకు కొడతాం లేదు మనం, రెండు దెబ్బ వేసి ఊరుకుంటామా? అది తోక కదుపుతుంటే అమ్మో ఇంకా బతికే ఉందని ఇంకా తల చెద కొడతాం ఇంకా తల చెద కొడతాం. అలాగా వీటిని ఏం చేయాలండి? చంపేయాలట. ఇది మూడో పాయింట్. ఇలా చేస్తేనే సంపూర్ణ క్రైస్తవ జీవితంలోకి వెళ్తాము. సంపూర్ణ క్రైస్తవ జీవితం, 16 ఆనాల క్రైస్తవ జీవితం కావాలంటే ఈ 16 పాయింట్లు మనం సాధించాలి. అందులో మూడో పాయింట్ మనం నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ 4వది కొలసీ 3:8. ఇప్పుడైతే మీరేం చేయాలి? కోపము మానాలి, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. విసర్జన మొన్న ఈ మధ్య చెప్పాను మీకు, విసర్జన అనే పదం దేనికి వాడతారండి? విసర్జన అనే పదం ఎప్పుడు వాడతాం మనం? మలమూత్ర విసర్జనాలయం అంటారు కదా టాయిలెట్లకి, మలమును మూత్రమును విసర్జిస్తారు శరీరం. కాబట్టి అవన్నీ కూడా శరీరం ఎలాగైతే వాటిని విసర్జిస్తుందో వీటన్నిటినీ మనం విసర్జించాలి. ఏంటి అవి? కోపము విసర్జించాలి. ఆ కోపం విసర్జించడానికి రకరకాల ప్లాన్స్ వేసుకోవాలండి. ఏం చేస్తే కోపం పోతుందా? కోపం చూపకుండా ఉంటానా? కోపం ఎలా అణుచుకోవాలా? కొన్నిసార్లు అండి ఎప్పుడు కోపం అణుచుకోవాలనుకుంటావు అప్పుడే బర్స్ట్ అయిపోతాం. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఈ మధ్యన దర్శన్ బాబు మీద ఒక చిన్న ఒక విషయం నాకు చాలా కోపం వచ్చింది. ఒక విషయం మీద కోపం వచ్చినప్పుడు ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను ముందు అనుకున్నాను, ప్రభా 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 ఆడి మీద అలవకుండా కాపాడు ప్రభా, చెడ్డ మాటలు వాడిని వాడి మనసుని గాయపడకుండా మెల్లిగా చెప్పేటట్టుగా నెమ్మదిగా చెప్పేటట్టుగా నాకు సహాయం చేయ ప్రభా అని కూడా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత ఏంట్రా సంగతి అన్నాను. లేదు డాడీ, ఇది గట్టికి వెంటనే పరిస్థితి అయిపోయానమాట. మళ్ళీ ఇంకోసారి చేస్తే తర్వాత మళ్ళీ బెల్ట్ చేయాల్సి వస్తుంది అన్నాను. అంటే అంత కోపం వచ్చింది, చాలా కోపం. నేను ముందు ప్రార్థన చేసుకుని సిద్ధపడ్డాను కూడా, అయినా నేను అది అణుచుకోలేకపోయాను. చాలా కోపడ్డాను, మళ్ళీ జీవితంలో జరగడానికి వీల్లేదు. పాస్టర్ షాలేమి సార్ అప్పుడు అబ్బాయి ఇలా చేశారేసి అంటే నాకు చాలా కోపం, ఇలా మాట్లాడానేసి మళ్ళీ వింటే చేస్తా అని చాలా బెదిరించానమాట వాడిని. తర్వాత 4 రోజుల వరకు నాకు కనబడలే, 4 రోజుల వరకు నా ముందుకే రాలే. అప్పుడు అనుకున్నాను ఇలా అయితే ఎలాగ మరి నేను ఇంకెప్పటికీ నేను మారుతాను, నెమ్మదిగా చెప్పడం నాకు ఎప్పటికి వస్తుంది అని బాధపడుతున్నాను. రీసెంట్గా జరిగిన ఇష్యూ ఇది. కాబట్టి కోపము విసర్జించాలంటే నేను ఎంత విసర్జించినా ఇంకా లోపల అది ఉంది నాకు. ఈ సండే స్కూల్లో కూడా అంతే. పాపం వీళ్ళందరూ ఎంతో బాగా చెప్తారు, పిల్లలు కానీ ఏమైనా తప్పు చేస్తే గట్టిగా అరుస్తాడు మీద, పిల్లల మీద అరుస్తా. వాళ్ళు కొన్నిసార్లు గట్టిగా అంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు పాట వినకుండా గట్టిగా, ఏమ్మా ఏమి అక్కడ వెళ్ళకు తోస్తున్నాం అంటే సరే పాపం వాళ్ళు ఏడు చేస్తారు. పాపం నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎంతో సంతోషంగా వచ్చి కూర్చున్నారు. అయ్యో అయితే మళ్ళీ గద్దించాలి కదా, బుద్ధి చెప్పాలి కదా, అలాంటి చిన్న చిన్న సపోర్ట్లు ఉంటాయి నాకు. అందువల్ల ఏమో కోపం తగ్గించుకోలేకపోతున్నాను నేను. అంటే బైబిల్లో గద్దించుడి బుద్ధి చెప్పుడి అనేసి ఉన్నాయి కదండి. కాబట్టి అవి జ్ఞాపకం వచ్చేసి అరుస్తాను కొన్నిసార్లు. అయినా సరే అది నాకు అంత సంతోషం అనిపించదండి. అరవడం అనేది నాకు సంతోషం కాదు, అది నాకు చాలా గంటల పాటు రోజుల పాటు ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఒకసారి ఎవరి మీద అరిచానా? మొన్న విజయ్ మీద కూడా అరిచాను, నేను విజయ్ మీద కూడా అరిచాను. పైన స్టూడియో పైన ఉన్నాడు శ్రీలేఖ అనే చిన్న శ్రీలేఖ అనుకుంటు పాప వచ్చి యాక్చువల్గా కింద కూర్చోవాలి, కింద కూర్చు పైకి వెళ్ళేది. విజయ్ ఏం చేశాడు, తన ల్యాప్టాప్ మీద తను చేస్తూ తన మొబైల్ ఫోన్ మీద శ్రీలేఖకి పెట్టాడు.
నేను కింద నుంచి చూస్తాను కదండి, నా శరీరం కనిపిస్తుంది కొంతసేపటి నుంచి అమ్మో శిలాక చాలా వేడిగా ఉంది ఒక పెట్టేసినసి స్టూడియోలోకి తీసుకెళ్లి ఏసీ వేసి కూర్చోబెట్టాడు అనమాట. ఆల్రెడీ దర్శన్ బాబు ఏసీ రన్ అవుతుంది, కింద నా ఏసీ రన్ అవుతుంది, శీలా ఒక ఒక్కదాని కోసం ఒక ఏసీ వేసాడు. వెంట వెళ్ళాను, ఏమిటి విజయ్ నీకేమి బ్రెయిన్ పనిచేయట్లేదేంటి, చాలా గట్టిగా అరిచాను అనమాట. మూడు ఏసీలు తిరిగితే నాకు నా పరిస్థితి ఏమవుతుంది, మొన్న 10,000 రూపాయలు బిల్ కట్టాను, నువ్వు నాకు హెల్ప్ చేయవా, నువ్వు మీ అందరికి నేను హెల్ప్ చేస్తున్నావు, నాకు హెల్ప్ చేయవలసి గట్టిగా చాలా గట్టిగా అరిచాను. విజయ్ దగ్గుకి చేసిపోయాడు. నా లైఫ్ లో ఎప్పుడు ఫస్ట్ టైం ఉంటుంది ఫస్ట్ అయిపోవడం అంటే నేను చాలా మళ్ళీ కింద అనుకుంటూ వెళ్ళాను, విజయ్ని ఏమనకూడదు, విజయ్ని ఏమనకూడదు, ఎంతో ప్రిపేర్ అయ్యాడండి. ఎంత ప్రిపేర్ అయినా సరే నేను బస్ అయిపోయింది చెప్పలేను ఇప్పుడు. అంతే అలాంటి పరిస్థితి మంది మనం అందరూ అలాంటోడమే. ఎలాగా ఎంతో కాలంకి గాని అంటే ఇప్పుడు చూడండి 54 సంవత్సరాలు నేను 17వ సంవత్సరం రక్షించబడ్డాను, ఇన్ని 37 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను వీటన్నిటి విసర్జించడానికి. అంటే మనం ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి, ఇంకెంత పరిశుద్ధాత్మలో ఉండాలి, ఇంకెంత ప్రేమ ప్రాక్టీస్ చేయాలండి కదండి. కాబట్టి కోపము విసర్జించాలి, ఆగ్రహము మరి రెండు ఒకలాగే ఉన్నాయి. మరి కోపము ఆగ్రహం ఏంటో ఆ హీబ్రూ పదాలు గ్రీక్ పదాలు చదవాలి ఒకసారి, మీరు స్టడీ చేయండి ఎవరైనా సరే. కోపము ఆగ్రహం రెండు ఉన్నాయి, ఆ రెండు ఒకటే కదండి. అంటే పదాల మధ్యలో చిన్న బరువు తేడా ఉంటుంది రండి. కోపం పడాల్సిన పరిస్థితిలో ఆగ్రహం పడరాదు, ఆగ్రహం పడాల్సిన కోపం పడిరాదు, ఏదో ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు స్టడీ చేయండి, అది మీకు అసైన్మెంట్. కోపం విసర్జించాలి, ఆగ్రహం విసర్జించాలి, దుష్టత్వం విసర్జించాలి, దోషణ. దర్శన్ బాబుని గట్టిగా తిట్టాలంటే పిచ్చోడా అంటానమాట. అలా అనకూడదు నేను, ఎందుకంటే అది మీ పిల్లలు మీ భోజన బుబ్బల చుట్టూ మీ పిల్లలు ఎలా ఉండాలి, ఒలివ మొక్కల్లా ఉండాలి. కాబట్టి వాళ్ళని ఒలివ మొక్కల్లాగే చూడాలి తప్ప కుక్కలు నక్కలు అని పిలవకూడదు. ఓకే నేను అలా పిలవలేదు, కానీ కోపం వస్తే పిచ్చోడా అంటాను. ఆ మాట నేను పలకూడదు, నా బాధ చాలా బాధపడుతుంది. మొన్న దాని తన మీద కోపం వచ్చినప్పుడు ఆ మాట మళ్ళీ వాడాను, చాలా బాధ. అయ్యో నా కొడుకు పిచ్చోడైతే నాకు సంతోషమా, కాదు కదా. వాడు ఆరోగ్యవంతులకు మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులకు ఉండాలి కదా నా ప్రార్థన. మరి ఎందుకు నేను ఆ మాట అన్నాను, మన పరిస్థితి అలాంటిది. ఇక్కడ కూర్చున్న నేనే నా కష్టాలు ఎలా చెప్పుకుంటే మీరు మీ కష్టం ఇంకేం చెప్పుకుంటారు ఏంటవరే ఇలాంటివి కదండి. కాబట్టి మనం వాటి మీద పట్టు సాధించేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇంకో సూత్రం చెప్పనా, మీ అందరి ముందు నా బాధ చెప్పేసుకున్నాను కాబట్టి దాని మీద జయం పొందుతా, నేను తప్పకుండా దాన్ని జయిస్తా, ఎందుకంటే చెప్పేసుకున్నాను కదా. కాబట్టి నెక్స్ట్ టైము మళ్ళీ కోపడే టైంలో, ఒరే ఇప్పుడు నువ్వు కోపడితే మళ్ళీ 10 మంది ముందు సాక్ష్యం చెప్పుకోవాల్సి వస్తా చేస్తా, కాబట్టి కోపడడం మానుకో అంట. నేను ఏ తప్పు చేసినా చెప్పకుండా ఉండలేను, నా ఒకరి మంచి కాదండి 100,000 మంది ముందు చెప్పేస్తానమాట. అంటే అది నాకు నేను విధించుకున్న శిక్ష, నన్ను నేను అది శిక్షించుకున్నట్లు లెక్క. 10 మంది మనుషులు చెప్పుకున్నా అంటే నేను ఒక పరిశుద్ధుణ్ణి, నేను టాపు, నేను అద్భుతమైన పరసంగీకుణ్ణి, నేను అద్భుతమైన దైవజనుణ్ణి అని మీ మధ్యలో ప్రజెంట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను కూడా మీలాంటి కామన్ పర్సన్నే, కాకపోతే ప్రభు శక్తితో ప్రభులా మారడానికి ప్రయత్నం చేస్తాను, నా ప్రయత్నాన్ని నేను మీకు చెప్తాను. కాబట్టి దయచేసి మీరు కూడా ఇది అసాధ్యం అనుకోకండి, ఏది అసాధ్యం కాదు. నేను ఎలాగైతే ప్రయత్నం చేస్తానో మీరు కూడా దయచేసి ప్రయత్నం చేయండి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ మీ నోట బూతులు. అంటే దోషణ అనే పదం కంటే పెద్దది పదం బూతులు అనమాట, అసహ్యకరమైన మాట. అంటే మనిషి తాలూకా దేవుడు పరిశుద్ధంగా ఇచ్చిన జెనెటిక్ ఆర్గాన్స్ పేర్లు ఎత్తి మాట్లాడతారండి, అది బూతులు. బూత్ అంటే ఏంటని అడిగారు ఒకడు. అంటే దేవుడు పరిశుద్ధత కోసం ఒక స్త్రీకి ఒక పురుషునికి వారికి ఆర్గాన్స్ ఇచ్చాడు, అది పరిశుద్ధంగా వాడమని. ఆ ఆర్గాన్స్ పేరుని అపవిత్రంగా మాట్లాడడం అనేది బూత్ అన్నమాట, అర్థమవుతుందండి. లేకపోతే భార్యకు భర్తకు మధ్యలో దాంపత్య సంబంధాలు ఇచ్చాడు, దాన్ని మళ్ళీ అనవసరంగా వ్యర్థంగా దాన్ని అసహ్యంగా వంకరగా మాట్లాడడం బూత్ అదనమాట. గనుక అలాంటి బూతులు వాటిని విసర్జించుడి, విసిరి కొట్టండి, పారేయండి. చాలా అర్థాలు ఉన్నాయి,
కనుక ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం, ప్రతిదీ ప్రాక్టీస్ చేద్దాం. అందులో ఏవే ఉన్నాయో మీ జీవితంలో, మీ నోట్లో, మీ ఆలోచనలో, మీ కోరికల్లో, మీ నిర్ణయాల్లో, మీ పరిస్థితిలో నేను ఎలా అయితే చెప్పుకున్నానో మీరు ప్రభుత్వం చెప్పుకోండి. మీరందరూ ఇప్పుడు ఇలాంటి జూమ్ యాప్లో చెప్పుకునే అవకాశం లేదు, కానీ మీరందరూ ప్రభుత్వం ఈరోజు చెప్పండి, ప్రభువా నన్ను క్షమించు, నాకు సహాయం చే ప్రభువా, నన్ను నేను ఈ కోపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ ఆగ్రహాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ దుష్టత్వాన్ని నాలో ఉంది, ఇంకా నాలో దోషములు ఉన్నాయి, నాలో నేను దూషించు, నన్ను నేను దూషించుకుంటున్నాను, అది కూడా తప్పే తెలుసండి. మీకు ఇంకో విషయం తెలుసా, సైతాన్ని కూడా మనం దూషించకూడదు, సైతాన్ని కూడా మనం దూషించకూడదు. ఆ మాట చూడండి, మీకు చూపిస్తాను, అది చూపించేసి నేను ముగిస్తాను. యూదా పత్రిక తీయండి, యూదా పత్రిక ఓకే సారీ యూదా పత్రిక తొమ్మిదో వచనం చదవండి, చదువుదాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గురించి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనడం. సైతాన్ని కూడా మనం దూషించకూడదండి, సైతాన్నే దూషించలేదు, మరి మా సాటి మనిషి ఎలా దూషిస్తామండి? సాతి మనిషిని కూడా దూషించకూడదు, మనం ఎవరిని దూషించకూడదు, నిన్ను నీవే దూషించుకోకూడదు. కనుక మన నోట దూషణ బూతులు ఇవన్నీ విసర్జించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో మరి ప్రజలకి ఈ విషయంలో ఎంతో భారం ఉంది, ప్రజల ప్రార్థన చేస్తుంది. మొన్నే నాలుక కోసం సండే స్కూల్లో షేర్ చేసుకుంది ఈ విషయం, పరిశుద్ధాత్మ తన మనసు ఎంతో భారం పెట్టాడు కనుక తను ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన తేకి విందాం మనం బయట. మహాగణుడ పరిశుద్ధుడ కృపకల తండ్రి, తగిన మంచి చేసిన కృపకల నామానికి వన్నాసు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అవునయ్యా, మా నాలుక తండ్రి ఏసియా ఎంతగానో దోషం పలికి ఉన్నాం ప్రభువ. తండ్రి ఏసియా ఈ నాలుకని సరిచేసుకోవడానికి సాయం చేయండి ప్రభువ. మా తలంపులు, మా చూపులు, మా ఆలోచనలు తండ్రి ఏసియా చిత్తానుసారంగా ఉండేటట్టు సాయం చేయండి ప్రభువ. అయ్యా నీకు మహిమార్థమై తండ్రి ఏసియా మా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి కూడా తండ్రి ఏసియా నీకు మహిమకరంగా తండ్రి వేసి మా అందరికి ఆశీర్వద రీతిగా ఉండేటట్టుగా సాయం చేయండి ప్రభువ. తండ్రి వేసియా ఈ నాలుకుని తండ్రి వేసి ఎలా సరిచేసుకోవాలో మీరు మాకు నేర్పించండి ప్రభువ. తండ్రి వేసి మీ పరిశుద్ధాత్మ అభిషేకం నాలో మాలో ప్రతి ఒక్కరిలో తండ్రి వేసి దయచేయమని బతుకులాడుకుంటున్నాను. తండ్రి వేసియా నువ్వు గొప్ప దేవుడు, విని మహోన్నతుడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక తండ్రి వేసి మీ పాదాలు చెంతకు వచ్చి తండ్రి వేసి ఈ జూమ్ మీటింగ్ లో కూడుకున్న ప్రతి ఒక్కరు, అలాగే యూట్యూబ్ లో చూసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు దీవించండి ప్రభువ. తండ్రి వేసియా వాళ్ళ నోటిని సరిచేసుకోవడానికి తండ్రి వేసి మా నోటిని ఒక ఆయుధంలో అతండి వేసి నీ కొరకు వాడేటట్టుగా సాయం చేయండి. మా నోటి నుంచి నీ మాటలు పలికేటట్టుగా సాయం చేయండి. మా నోట్లో నుంచి కేవలం నీ మాటలు, నీ పాటలే పలికేటట్టుగా సాయం చేయండి ప్రభువ. తండ్రి లోకరీతిగా మేము బతకకుండా ప్రభువ తండ్రి వేసే నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే ఘనత, నీకు మాత్రమే ప్రభావాలు ఎల్ల వేళల్లో మేము అందించే బిడ్డలుగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దామని నజరైన యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతుకున్నాడు వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసి వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలో ఒక తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం
నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ యేసు ప్రభు రాకడ పర్యంతము, మన జీవితం సమాప్తి పర్యంతము సదాకాలం తోడండి, వర్ధిల్ల చేరుగాక. హల్లెలూయా. వందనాలండి. మరి మహర్షి గారు సంగీతం క్లాస్ ఇన్వైట్ చేస్తారు, కాకపోతే రూల్స్ మార్చాం, కొంచెం స్ట్రిక్ట్ గా చేసాం. 8:15 లోపల రావాలి. అది మహర్షి గారు చెప్పండి సార్. అందరికి వందనాలండి. పెద్దలందరికి నమస్కారం డాక్టర్ గారు. అయితే మరి 8:30 సంగీత పరిచర్య, అందరు రావాలి. ఏదో కొంత టైం మెయింటైన్ చేస్తే బాగుంటుందని మేము అందరికి తెలియజేసాం. అలా వస్తే కొంత త్వరగా ముగించుకుని మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ అది వీడియో దాన్ని లోడ్ చేసి దాన్ని మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి రాత్రికి రాత్రి ఆయన శాలేం గారు మళ్ళీ అందరికి అందిస్తున్నారు. అది మరి అలా కొంత టైం కలిసి వస్తుందని తప్పకుండా అందరు రావాలి. ఆశీర్వాదం గారు, తిమోతి గారు, పెద్దలందరూ, ఆనంద్ గారు రండి. ఈవేళ కొత్త గీతం, కీర్తన కాదు గీతం. శైలజ అమ్మ అందరు రండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, వస్తామండి. థ్యాంక్ యూ.